వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. పార్లమెంట్లో ప్రధాని కాంగ్రెస్ పై సర్జికల్ స్ట్రైక్ చేశారు తులసిరెడ్డి గారు. చెప్పండి, ఈరోజు ప్రధాని స్పీచ్ చూసాం, రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. ప్రతిపక్షం ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తోంది, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ను కూడా రాజకీయం చేసేసింది. అన్నిటినీ మించి ఈరోజు డిమానిటైజేషన్ తోటి ఆర్థిక వ్యవస్థనే శుభ్రం చేశాం మేము అని చెప్పి ప్రధాని అన్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారంటారు? సరే, ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ను తిట్టడం, సొంత డబ్బు కొట్టుకోవడం, ఆ రెండు దాని మీద జరిగింది. సరే, ఏది ఏమైనా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు, 15 సంవత్సరాలలో బీజేపీ 9 సంవత్సరాలు, కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు 6 సంవత్సరాలు. ఇది ఓవరాల్గా. కాబట్టి దీంట్లో 70 సంవత్సరాల్లో బీజేపీ పాత్ర కూడా ఉంది. 9 ఏళ్ళు మోడీ గారితో పాటు, అంతకుముందు 6 ఏళ్ళు వాజ్పేయి గారు ఉన్నారు, 6 మంది, తర్వాత ప్రధానమంత్రులు మొత్తం 14 మంది, ఈయనతో కలిసి 14 మందిలో 6 మంది కాంగ్రెస్ వాళ్ళు, 2 బీజేపీ వాళ్ళు, 6 మంది కాంగ్రెస్ బీజేపీ ఇతర. కాబట్టి ఈ దేశానికి సంబంధించి మెరిట్స్ తీసుకున్నా డీమెరిట్స్ తీసుకున్నా అందరికీ వర్తిస్తాయి. కాకపోతే కొంత పర్సంటేజ్ కూడా తేడాలు రావచ్చు ఆ డ్యూరేషన్ బట్టి. ఇక్కడ నేను వాజ్పేయి గారు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు వరకు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు, 13 మంది ప్రధానమంత్రుల కాలంలో జరిగిన దాన్ని ఈయన ఎంతసేపు వచ్చేసి మొత్తం ఏదో ఆయనే చేసినట్టు, గతమంతా కాంగ్రెసే పరిపాలించినట్లు, ఏరే ప్రధానమంత్రులు లేనట్లు, మొత్తము ఈ యొక్క 67 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించినట్లు, ఇప్పుడు మాత్రమే బీజేపీ వచ్చినట్లు, కాబట్టి గతంలో జరిగిన మైనస్ అంతా టోటల్గా కాంగ్రెస్కి అయినట్టు, ప్లస్ అనేది ఎక్కడా లేనట్టు ఒక చిత్రీకరణ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదంట. దీంట్లో మెరిట్స్కు అన్ని పార్టీలు అందరూ ప్రధానమంత్రులు కారణము, కొన్ని డీమెరిట్స్ ఉన్నప్పుడు దానికి కూడా అందరూ కారణాలంటే దాంట్లో అర్థం ఉంది. మనం మెరిట్సే తీసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కనీస మానవ అవసరాలు, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, లైఫ్ స్పాన్, రవాణా సౌకర్యాలు, ఇవి ఏ విధంగా ఉన్నాయో ఆలోచిస్తే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది, దాని వల్ల నేను చెప్తున్న అందరూ కంట్రిబ్యూషన్ ఉంది, దాంట్లో ఎక్కువ కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కూడు అనే దానికి సంబంధించి ఆహారము మనందరికీ తెలుసు, మన చిన్నప్పుడు ఆబువ తినాలి అంటే అందరికీ అవకాశం ఉండే రోజులు కాదు, గంజి కేంద్రాలు పెడితే క్యూ నిలబడే రోజులు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఆ రోజు ఈ అభివృద్ధి అంతా కూడా గత పాలకులు మొత్తాన్ని కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందంటారు. దీంట్లో అందరి కంట్రిబ్యూషన్ ఉంది, కానీ కాంగ్రెస్ ఎక్కువ రోజులు పరిపాలించిన పార్టీగా ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంటుంది. అంత మాత్రం చేత మిగతా మొరార్జీ దేశాయ్ ఉన్నారు, అంతకుముందు చరణ్ సింగ్ ఉన్నారు, విపి సింగ్ ఉన్నారు, చంద్రశేఖర్ ఉన్నారు, దేవగౌడ్ ఉన్నారు, గుజరాల్ ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు, కాబట్టి ఎవరిది ఏమీ లేదు అని చెప్పడం లేదు. ఎక్కువ రోజులు పరిపాలించిన పార్టీగా న్యాచురల్గా కొంత ఎక్కువ అవకాశాలు దానికి ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ యాంగిల్లో తీసుకున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఒప్పుకుంటాం. తర్వాత గూడు తీసుకుంటే మన చిన్నప్పుడు ఏ ఊరికి పోయినా గుడిసెలే తప్ప మిద్దెలు కనిపించేటది కాదు. దానికి అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వాల కంట్రిబ్యూషన్ ఉండొచ్చు, ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఈరోజు పరిస్థితి ఏమి, ఆ రోజు అక్షరాస్యత ఏ పరిస్థితి ఉంది, 18% అక్షరాస్యత అయితే ఈరోజు 75-76%. ఆ రోజు వైద్యం, ఒక ప్లేగు కానీ కలరా కానీ ఇటువంటి అంటువ్యాధులు వస్తే మొత్తము స్మాష్ అయిపోయి రోజు, ఈరోజు గుండె తీసి గుండె పెట్టే పరిస్థితిలోకి వస్తున్నారు. విదేశస్తులు మన దేశంలోకి వచ్చి ఆపరేషన్ చేయించుకునే పరిస్థితులు వస్తున్నారు. కానీ తులసిరెడ్డి గారు, ఒక విషయం, 70 ఏళ్ల క్రితం ప్రపంచం ఎలా ఉంది, ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? ప్రపంచం మొత్తం డెవలప్ అయింది, అందులో భాగంగా భారతదేశం డెవలప్ కాలేదంటారా? అది ఒక మొత్తం ఓవరాల్గా సమాజమే అభివృద్ధి చెందలేదా? సైన్స్ ప్రపంచంలో అనేక దేశాలు 19th సెంచరీ వచ్చేసి ఐరోపా ఖండాంది, 20th సెంచరీ వచ్చేసి అమెరికా ఖండాంది, ప్రపంచం డెవలప్ అయిండొచ్చు, కానీ 19 ఐరోపా ఖండాన్ని దాటి 20th సెంచరీ అమెరికా ఎందుకయింది? ఐరోపా కూడా డెవలప్ అయిండొచ్చు, కానీ అమెరికా అంతకన్నా ఎక్కువ డెవలప్ అయింది. అదేవిధంగా వచ్చేసి ఈనాడు గ్రీసు లాంటి అతి ప్రాచీనమైన దేశము ఐపీ పెట్టే స్థాయికి పోయింది, అనేక యూరోపియన్ కంట్రీస్ ఐపీ పెట్టాయి. కాబట్టి ఇంత సువిచార దేశాన్ని, ఇన్ని జాతులు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా
120 కోట్ల జనాన్ని ముందు ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని పరిరక్షించుకోవడమే మన పొరుగు దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మిగతా నేపాల్ కానీ శ్రీలంక కానీ తర్వాత ఇది బర్మా కానీ కనీసము ప్రజాస్వామ్యాన్ని అనేక సందర్భాల్లో కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. మనకు ఒకసారి ఎమర్జెన్సీ ఉండి వచ్చిండొచ్చు, మళ్ళీ అదే ఎమర్జెన్సీని వచ్చేసి మనము ఎదుర్కొన్నాము, వచ్చేసి మళ్ళీ ఆవిడే ఎవరి ఎమర్జెన్సీని పెట్టారో ఆవిడ ఉపసంహరించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణే డెమోక్రటిక్ సిస్టంలో ఇంత పెద్ద దేశాన్ని ఇంత జనాభాను వచ్చేసి కాపాడుకోవడం అనేది మిగతా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈరోజు అగ్రరాజ్యాల సరసన వచ్చేసి మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి మనము స్వాతంత్రం వచ్చినప్పటికీ మన పరిస్థితి ఏమి, ఆ రోజు ఐరోపా పరిస్థితి ఏమి, మనలాంటి దేశాలు కొన్ని అనేక ఉండొచ్చు కానీ ప్రపంచంలో మనకంటే అప్పటికి అనేక అగ్రగామి దేశాలు ఆల్మోస్ట్ యూరోప్ అంతా మనకంటే అగ్రంగా ఉన్నది. ఏదో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని ఏషియన్ కంట్రీస్ మనకంటే ఇబ్బందిగా ఉండొచ్చు కానీ, కాబట్టి మనము డెఫినెట్గా వచ్చేసి గర్వపడాలి. మనం వచ్చేసి 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధికి దానికి అందరూ ప్రధానమంత్రులు కారణమే. సరే, దానికి కాంగ్రెస్ ముక్త భారత్, మీరు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము బీజేపీ ముక్త భారత్ అంటాం, దానివల్ల వచ్చింది ఏమంటాను వచ్చేసి. రైట్, రఘునందన్ గారు చెప్పండి. ఈరోజు అంటే మొత్తం 60-65 ఏళ్ళు ఈ దేశాన్ని మొత్తం కూడా నాశనం చేశారు కాంగ్రెస్ పార్టీ, ఒక రకంగా దేశాన్నే జైలు చేశారు. స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీతో రాలేదంటూ ఈరోజు ప్రధాని మాట్లాడారు. తులసిరెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్ ఐరోపాని మించి మనం భారతదేశం ముందుకెళ్ళామంటే అది మిగిలిన ప్రధానుల చలవ కదా అని చెప్పి ఆయన అంటున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకు, లాస్ట్ సెషన్ లోపల నరేంద్ర మోడీ గారి స్పీచ్ని గమనిస్తే నేను నాకంటే ముందు పరిపాలించినటువంటి ప్రధానమంత్రులు ఎంతో కొంత చేసినారు ఈ దేశానికనే తన స్పీచ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తానే చేసుకున్నట్లుగా చెప్పినట్టు ఈరోజు కనిపిస్తోంది కదా. అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది కదా, కళ్ళకు పచ్చగా వస్తే దానికి ఎవరేం చేయలేరు, అందరికి పచ్చ కామెర్లు ఉంటే పచ్చగానే కనబడుతూ ఉంటుంది. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, ఈ దేశాన్ని జైలుగా మార్చిండ్రు అన్నారు. మార్చిండ్రా మార్చలేదా చెప్పుండ్రు, సంవత్సరం మార్చిరా, సంవత్సరం నెర మార్చిండ్రా, ఎన్ని గొడవల తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీని ఎత్తేసిరు చెప్పండి, ఎవరు మార్చిండ్రు, మురార్జీ దేశాయ్ గారు మార్చిరా, చరణ్ సింగ్ గారు మార్చిండ్రా, వీపీ సింగ్ గారు మార్చిండ్రా చెప్పుండ్రు, ఏ ప్రధానమంత్రి హయాంలో పొరపాటు జరిగిందో అది వాస్తవాలు చెప్పుకుందాం మనం. తులసిరెడ్డి గారు చెప్పినారు అసలు ఇల్లు లేని చోట ఇల్లు కట్టినాం, లేకపోతే తినడానికి తిండి లేని చోట నుంచి ఈరోజు బిర్యానీలు తినగలిగే స్థాయికి వచ్చినామని చెప్తున్నారు. గణాంకాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ గణాంకాలు ఈ రోజు ఉన్నటువంటి గణాంకాలని ఎస్ కంపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 55 ఏళ్లలో మీ పరిపాలనలో ఎంత పెరిగింది, మిగతా 6 ప్రధానులలో ఎంత పెరిగింది, భారతీయ జనతా పార్టీ పరిపాలించినటువంటి 2 ప్రధానమంత్రులు ఆయన ఎంత పెరిగింది అనేది ఫిగర్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక 1952లో మన దేశంలో ఉన్నటువంటి రైలు మార్గాలు ఎన్ని కిలోమీటర్లు అనేది లెక్కేసుకుంటే 54,600 కిలోమీటర్లు ఉండే మనకి, 54,600 కిలోమీటర్స్ ఉండే. మనం ఎంత వేగంగా అభివృద్ధి చెందినామో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్తా నేను. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రోజు చైనాలో పరిస్థితి ఎంత సేమ్ 1952లో అంటే 22,161 కిలోమీటర్లు ఉండే చైనా లోపల. మనం ఎక్కడున్నాం, 54,000 దగ్గర మనం ఉన్నప్పుడు చైనా 22,000 దగ్గర ఉంది. 2012లో మళ్ళీ కొలతలేసుకుందాం, కాంగ్రెస్ దిగిపోయేట రోజుకు పరిస్థితులు ఎక్కేసుకుంటే 2012లో భారతదేశంలో వచ్చింది 65,600 కిలోమీటర్లు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో మనం పొడిగించినటువంటి రైళ్లు 11,100 కిలోమీటర్ల పొడుగు మనకంటే చైనా బాగా డెవలప్ అయింది అంటారు మీరు. అంతే చెప్పనిస్తలేరు మీరు, మీకు ఎందుకంత ఇబ్బంది, వినండి ఒక నిమిషం చెప్పండి. చైనా ఇదే 1952 నుంచి 2012కి వస్తే 22,000 కిలోమీటర్లు ఉన్న చైనా 92,000 కిలోమీటర్లకు పెరిగింది. మరి ఎందుకు, అక్కడ ఎందుకు అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదని కూడా కంపారిజన్లకు తీసుకోవాలి. ముంబై దేశ ఆర్థిక రాజధాని నుంచి దేశ రాజధానికి పోవడానికి 1,334 కిలోమీటర్ల దూరం, మన రైళ్లు 16 గంటలలో పోతాయి. ఓకేనా, చైనాలో బీజింగ్ నుంచి షాంఘై వరకు పోయేటువంటి రైలు 1,317 కిలోమీటర్లు, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్కి పోతుంది, 5 గంటలలో పోతుంది. పక్కన ఉన్నటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇది మన పరిస్థితి, వాస్తవ గణాంకాలు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలలో మీకు తప్పు కనబడ్డది ఏమంటే చెప్పండి. ఆయన చెప్పినారు ఈ దేశాన్ని జైలుగా మార్చిరు కొంతకాలం అన్నారు, అందులోనే తప్పుందా? ఒక కాంగ్రెస్ పోరాడితేనే ఈ దేశానికి స్వతంత్రం రాలేదు, కాంగ్రెస్ కంటే ముందు చాలామంది పోట్లాడినారు, కాంగ్రెస్తో పాటు కలిసి కూడా చాలామంది పోట్లాడినారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పుట్టే కంటే ముందే ఈ దేశంలో సిపాయిల తిరుగుబాటు వచ్చిందని చెప్పిండ్రు, అవి వాస్తవాలు కావా? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుంటే చెప్పండి. ఎస్, వ్యక్తిగతంగా ఎవరినైనా ఇండివిజువల్గా వారు చెప్తే దాని మీద మేము ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఏ రోజు మాట్లాడినా నేను ఒక ఇచ్చినాకనే భారతదేశంలో ఇదైంది అదైంది అని చెప్పలేదు. నాకంటే ముందు వాళ్ళు చేసినారు, దాన్ని ఇంకా బాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని మేము స్పీడ్గా చేస్తూ ఉన్నాం, నాన్ కరప్ట్గా చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకు 18,000 గ్రామాలకి ఇంకా కరెంట్ లేదు అజిత గారు,
మేము వచ్చిన తర్వాత 1000 రోజులు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఇప్పటికి మేము 13,000 గ్రామాలకి కరెంట్ ఇచ్చినాం. ఇది మా స్పీడు అని చెప్తున్నాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీల రోడ్ల దగ్గర నుంచి నేషనల్ హైవేల దాకా పర్ డేకి వాళ్ళు 73 కిలోమీటర్లు వేస్తే ఈరోజు మేము 133 కిలోమీటర్లు వేస్తా ఉన్నామని చెప్పినాం 2.5 ఏళ్ళ. మీరు వేసింది 73 కిలోమీటర్లు అయితే మేము వేస్తుంది 133 కిలోమీటర్లు అని చెప్తున్నాం. అంటే వేగం ఎంత ఉంది చూడండి అంటున్నాం 2.5 ఏళ్ళలో. మీరు వేసిన దానికి డబుల్ ద స్పీడ్లో తీసుకుపోతా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇవన్నీ గణాంకాలు చెప్తే ఎందుకు ఉలికిపడాలి? రైట్, గణాంకాలలో అబద్ధాలు ఉంటే చెప్పండి. ఎస్, మేము చెప్పిన గణాంకాలలో ఇది పొరపాటు ఉందనండి. ఒకవేళ పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం, పొరపాటు లేకపోతే మిమ్మల్ని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. వాస్తవాలు మాట్లాడినప్పుడు ఎందుకంత గందరగోళానికి గురవుతున్నారు? వారు చెప్పిన దాంట్లో రాజకీయ కోణం కంటే ఎక్కువ వాస్తవాల్ని దేశ ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నం చేసిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక 1971లో ఇందిరాగాంధీ గొప్ప నిర్ణయం తీసుకుండ్రు, బ్యాంకుల్ని జాతీయీకరణ చేసిండ్రు. మన బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళు ఎంతమంది అని చూస్తే 2014 జూన్లో లెక్కలు తెలిసినాయి కదా. దాదాపు 25 కోట్ల మంది భారతీయులకి బ్యాంకులో ఖాతాలు లేకపోతే 0 అమౌంట్ తోటి ఖాతాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవ పరిస్థితి కాదా? దాన్ని కూడా అబద్ధమని చెప్పుకుందాం. వాస్తవాన్ని వినండి అంటున్నాం. ఎస్, మీరు చేయలేదు అని చెప్పలేదు, చేయాల్సినంత చేయలేకపోయినారు, అందాల్సినంత వేగాన్ని అందుకోలేకపోయినారు. మీరు చేసిన సందర్భంలో ప్రతిరోజు అవినీతి కుంభకోణాలు వచ్చినాయి. అవి లేకుండా మేము నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నామని నరేంద్ర మోడీ గారు చెప్పింది. దాంట్లో మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి, పొరపాట్లు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అభ్యంతరాలు ఉంటే చెప్పండి, సమాధానం చెప్తుంది. రైట్, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు గారు లైవ్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఈరోజు ప్రధాని ప్రసంగం పార్లమెంట్లో కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికే నడిచిందా, లేకుంటే నిర్మాణాత్మకంగా నడిచిందంటారా? శ్రీనివాసరావు గారు, ధైర్యవంతుడైన ప్రధానమంత్రి, చాలా కాలం తర్వాత ఈ దేశంలో వినపడుతున్నా అండి? వినిపిస్తుంది శ్రీనివాస్ గారు. హలో, వినిపిస్తుంది శ్రీనివాస్ గారు, మాట్లాడండి. కెన్ యు హియర్ మీ? వినిపిస్తుంది, మాట్లాడండి. చాలా కాలం తర్వాత ఒక ధైర్యవంతుడైన ప్రధానమంత్రి, ఈ దేశ ప్రతిష్టను విదేశాల్లో తీసుకెళ్లే ప్రధానమంత్రి వచ్చాడని మేము భావించాం. ఆయన దానికి అందుకోదగ్గట్టే ఈ దేశంలో మాడిసన్ స్క్వేర్లో చేసిన, అలాగే విదేశాల్లో చైనా థ్రెట్ని ఇతర ఆపడానికి ప్రయత్నించినా, లేదా కొరియా దగ్గరికి వెళ్ళినా, జపాన్ దగ్గరికి వెళ్ళినా సరే ఆస్ట్రేలియాతో అనుబంధం పెంచుకున్నా, ఆ దాంట్లో పాజిటివ్గా ఉన్నారు, దాన్ని అభినందిద్దాం. అలాగే రెండో విషయంలో ఏమన్నారు, 4 కోట్ల ఆధార్ కార్డుని పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి అనుసంధానం చేయడం వల్ల ఎంత సేవ్ అయిందో దొంగలు, అది కూడా నిజంగా మనం ఒక పాజిటివ్ పాయింట్గా తీసుకుందాం. అలాగే 1975 నుంచి 1977లో మాకు తెలిసినప్పుడు మేము స్కూల్ ఫైన్లో ఉండగా ఎమర్జెన్సీ అప్పుడు ఎంతమంది లీడర్స్ ఎలా ఇబ్బంది పెట్టారో జైలు రోజులు కూడా వచ్చిన మాట కూడా వాస్తవమే. దీన్ని ఎవరు కాదంటానికి లేదు. అందువలన తరే సర్కాస్టిక్ కామెంట్స్, భూకంపం వచ్చిందని రాహుల్ గాంధీ గారిని చేయటం అనేది సర్కాస్టిక్ అది కానివ్వండి. నేను దీంట్లో డిస్ప్యూట్ చేయాల్సిన పని లేదు. ప్రధానమంత్రిగా కొన్ని ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఇబ్బంది లేదు దాంట్లో. కానీ మేము అడిగేది, ఇది ఒక అటాక్ కాకుండా వివరణాత్మకంగా లేదు. 500 సర్జికల్ స్ట్రైక్స్ గురించి చేశారు, హెడ్స్ ఆఫ్ టీమ్, గుడ్ సర్జికల్ స్ట్రైక్స్. ఇవాళ మేము కోరుకుంది ఆయన దగ్గర నుంచి ఆశించిన సమాధానం ఏంటంటే, 500 నుంచి 1000 రూపాయలు మీరు రద్దు చేశారన్నారు కదా, రద్దు చేస్తే ఎన్ని నిధులు వచ్చినాయి? డిసెంబర్ 31 తారీఖు మాట్లాడినంటే స్పష్టత లేదు. 6000 రూపాయలు గర్భిణులకి వాళ్ళకి ఇస్తారని సాయమైన రెండు మూడు చెప్పారు. మేము అడిగింది అసలు ఎన్ని లక్షల కోట్లు మిగిలిన, మీరు చెప్పిన ప్రకారం శాఖరెడ్డి గారు లాంటికి 600 కోట్లు 500 కోట్లు 400 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలా వెళ్ళిపోయి కల్పిట్స్ని పట్టుకున్నారా? ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? దీని మీద ఒక్క వివరణ లేదు. ఆ ఎదురుదాడి సరే వాళ్ళు కాంగ్రెస్ మీద చేసుకుంటారు, నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు అసలు ఇప్పుడు ఏం వివరణాత్మకంగా ఇచ్చిన ఒక్క ప్రకటన ఉందా? అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంటే ఈ ప్రపంచంలో ఉన్న సంస్థలు, దేశంలో ఉన్న సంస్థలు, ఆర్బీఐ అని కూడా 7.8% గ్రోత్ రేట్ పడిపోయింది అని, దీనివల్ల కాదండి, తాత్కాలికంగా దీనివల్ల పడుతున్న మాత్రం వాస్తవమే కానీ ఫ్యూచర్లో పెరుగుతున్న దీనివల్ల పడిపోతున్నప్పుడు ఎలా రిపేర్ చేస్తారు? సామాన్యులు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా కోటేశ్వర్ వెళ్ళి వాళ్ళ ఆ క్యూలో నుంచున్నారు లేరు కదా. సామాన్య ఇబ్బందులు పడితే ఇవాళ ఇబ్బందులు పుణ్యం మరింత పెంచారు, తప్పితే ఇబ్బందులు తప్పించడానికి చేశామన్నారు కాదండి. ఇబ్బందులు పెంచడానికి డిసెంబర్ 31 రోజు దాదాపు 9 సార్లు మార్చారు. మొదటి అడ్వర్టైజ్మెంట్ అన్ని బ్యాంకుల్లోనూ అన్ని చోట్ల మీరు ఎప్పుడన్నా డిసెంబర్ 31 వరకు మార్చుకోవచ్చు అని చెప్పింది, రోజుగా విధంగా చేంజ్ చేశారు. దాన్ని కూడా ప్రజల కోసం చేశానంటున్నారు, ప్రజలు ఎత్తి మీద వేశారు. అంటే ఇవాళ రప్ప ప్రధానమంత్రి గారు, ఒక విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తాను, షుడ్ అప్రిషియేట్, పాత తరం దాన్ని కాకుండా చేస్తున్నాం. కానీ అసలు ఒక్కదానికి కూడా వివరణాత్మకంగా ఇవ్వకుండా కాంగ్రెస్ మీద దాడి చేస్తే మాకేంటండి? ప్రజలకు వివరణాత్మకంగా ఇవ్వాల్సింది ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పక్కన బాధపడతా ఉంటే గుజరాత్ వెళ్ళి గుజరాత్ దేవస్థానం అక్కడ కూర్చుని 30 లక్షలు పెట్టుబడి అంటారు. ఆంధ్రప్రదేశ్ గురించి కానీ మేము మాట్లాడుతుండ్రు. ఇవాళ లోక్సభలో ఇవాళ వరకు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు మాట్లాడలేదు.
బోధన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఒక్కరోజు మాట్లాడలా, ఇబ్బందుల గురించి మాట్లాడలా. అమరావతి ఏది చెంబు చెప్పారు, రెండు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. మేము తిరిగి ఇచ్చేసాం ఢిల్లీ తీసుకెళ్ళి, మీరు పెట్టుకోండి అని. ఆ నీళ్లును అదీను సెంటిమెంట్ అన్నారు. సెంటిమెంట్ గురించి ఆగం. ఇదేం చేశారు? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారా, లేకపోతే దేని గురించి మాట్లాడారు? కేవలం ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో బడ్జెట్ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి ఒక్క ఉత్తర భారతదేశ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రానికి 41,000 కోట్లు జీ అండ్ ఆస్టానికి నేను లాస్ట్ 2 సంవత్సరాల బడ్జెట్ తెప్పించాను, నా దగ్గర ఉంది, అక్కడ ఇచ్చారు. సమాన అది లేదు, సమగ్ర అభివృద్ధి లేదు. కేవలం ఆయన మాట్లాడిన రాజకీయం కంటే నాకు ఆ కోసిరెడ్డి గారు లేకపోతే వేస్తారు తప్పి మాట్లాడతారు, కానీ వివరణార్థంగా ఈ రాష్ట్ర దేశ ప్రజలకి ఇలా చేయబోతున్నాం, కూచీలు ఎలా వస్తుంది, ఇలా పెంచుతున్నాం, ఇన్ని ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఇన్ని 1100 పురాతన చట్టాలని తీసేశారు, అభినందించారు. 6 కార్మిక చట్టాలు రద్దు చేశారు, దాన్ని వ్యతిరేకిద్దాం. పురాతన చట్టాలు ఎప్పుడు 1870 చట్టాలు తీసేశారు, దాన్ని అభినందిద్దాం. కానీ 6 చట్టాలు ఏదైతే కార్మికులకి నష్టం చేస్తున్నాయో ఖచ్చితంగా వ్యతిరేకించాలి. నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి, కానీ ఈ మిగతా విషయాలు మాత్రం ఆయన డిజాస్టర్గా ఫెయిల్ అయ్యారని చెప్పాలని. ప్రజలను కన్విన్స్ చేయడం, ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఒక ఆధార్ కార్డులు అని చెప్పారు కదండి, పీడిఎస్ తప్ప ఇవన్నీ రైట్. మదన్ గారు చెప్పండి, ఈరోజు ఎలా ఉందంటారు? అంటే ముఖ్యంగా ప్రజల సమస్యలని మాట్లాడడంలో, ప్రజలకు వివరణ ఇవ్వడంలో ప్రధాని విఫలమయ్యారనేది శ్రీనివాసరావు గారు అంటున్నారు, మీరేమంటారు? రైల్వే ప్రాజెక్టులు దృష్టిలో పెట్టుకుంటే దక్షిణ, ఉదాహరణకు మన దేశంలో దక్షిణ మధ్య రైల్వే ట్రాక్లు అన్నీ చెప్పారు. మన దక్షిణ భారత మొత్తం ట్రాక్లు వచ్చి పొడవు దాదాపు ఏంటంటే 5,809 కిలోమీటర్లు పొడవు ఉంటే, గత 30 నెలల పూర్తి అయిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది చాలా తక్కువనేదే చెప్పవచ్చు. ఈరోజు ఉదాహరణకు ఎత్తుకుంటే మన రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే ట్రాక్లు ఉదాహరణకు ఎత్తుకుంటే బెంగళూరు అంటే కడప బెంగళూరు రోడ్డుకు గత సంవత్సరం 50 తక్కువ కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చి 200 కోట్లు కేటాయించారు. అంటే దాదాపు ఏంటంటే ఆ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ గవర్నమెంట్ 50%, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఇంతవరకు కానీ కేటాయించి చాలా తక్కువ. అలాగే ఎత్తుకుంటే ఆంధ్రప్రదేశ్ భద్రాచలం సత్తుపల్లి కానీ, అదేవిధంగానే 1997 నుంచి నల్గొండ మాచర్ల మార్గం నుంచి 458 కోట్లు అయితే, కేవలం ఏంటంటే 82 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కేవలం 5 కోట్లు 4 కోట్లు ఇట్లా కేటాయిస్తే రైల్వే ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తయితే, రైల్వే మార్గాలను ఎంత మనం వ్యాపార రంగం కానీ అన్ని రంగాల్లో పూర్తి చేయాలంటే రైల్వే ట్రాక్లు పూర్తి చేయాలి, రోడ్లు మార్గం పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక దృష్టి పెట్టామని అంటున్నారు. ఇట్లా చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ పోతున్నారు. ఉదాహరణకు ఎత్తుకుంటే మనము 1993-94 మంజూరు అయినటువంటి పెద్దపల్లి కరీంనగర్ ప్రాజెక్టు 178 కోట్లు 178 కిలోమీటర్లు. ఈ రోజు ప్రధాని ప్రసంగం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం మీద మీ అభిప్రాయం చెప్పండి. దేశంలో దాదాపు ఏంటంటే ఇంతమంది ప్రధానుల్లో నేనే పరిపాలిస్తున్నాను, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాను, అవినీతి అక్రమాలను పక్కన అందరినీ బయటికి తీసుకుపోతున్నామనే దేశంతో చేశారు కేంద్ర మన ప్రధాని గారు. దేశంలో అన్ని దేశాలు తిరిగేదాంట్లో మొట్టమొదటి స్థానం మన ప్రధాని మోడీ గారికి ఉన్నది. అతి ఎక్కువ దేశాలు తిరగడం అనేది ఖర్చు పెట్టేదానికి కానీ ఆయన ముందంచులో ఉంటున్నారు. అదేవిధంగా జనాన్ని వాళ్ళ కష్టాల్లో పెట్టేదానికి, అందరినీ ఎక్కువ టయాన్ని బ్యాంకుల చుట్టూ తిప్పడానికి కానీ మన మోడీ ప్రధాని గారి ముందంజలో ఉంటున్నారు. ఆ అభివృద్ధిలో కానీ ఆయన ముందంజలేకపోతున్నారనేది జనాలు చెప్పాలి. ప్రజలు ఈరోజు పరిపాలన చేసి జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా నేనే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాను అనేది ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి, ఎన్నికల రిజల్ట్లో ముందు పడతాయి, బయటకు వస్తాయి. వచ్చేదానికి రఘునందన్ గారు చెప్పండి, తులసిరెడ్డి రఘునందన్ గారు చెప్పండి. ఈరోజు చలసాని శ్రీనివాసరావు గారు అన్నారు, ప్రజలకు సంబంధించి ఒక సమస్య కూడా లేవనెత్తకుండా కేవలం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడడం అనేది కొంత అంటే అసంతృప్తిని కలిగించింది అని అనేది అంటున్నారు, ఏమంటారు మీరు? నేను ఏమంటున్నాను, ఒకదానికి ఒకదానికి పొంతన లేకుండా చర్చ తీసుకుని వచ్చి తీసుకెళ్లడం అనేది బాధాకరమైనటువంటి విషయం. విజ్ఞులందరికీ కూడా నేను చేసిన విజ్ఞప్తి, ఈ రోజు జరిగిన దాని మీద రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో డిమానిటైజేషన్కి సంబంధించిన ఫలితాలని ఆయన గణాంకాలతో కూడా చెప్తారు అని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా మిగిలిన ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ మిగిలిన అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తారు అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కొత్త రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి అవేమీ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీదే ఆయన విమర్శిస్తా పోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు బడ్జెట్ అనేది, ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ కూడా వస్తుంది,
గుంటూరుకి ఇంత పెట్టినాం, కడపకి ఇంత పెట్టినాం, కర్నూలుకి ఇంత పెట్టినాం అని రాయారు బడ్జెట్లలో. బడ్జెట్లలో పద్దుల వారిగా ఉంటే శాఖల వారిగా కేటాయింపులు ఉంటాయి. కాబట్టి లిమిటెడ్గా కన్ఫైన్ ఎవరికైనా వచ్చిన ఆలోచన వాళ్ళు తిట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, దానికి మాకు ఏం అభ్యంతరాలు లేవు. అక్కడ రైల్వే లైన్లకు ఏమి కేటాయించారు, ఏం జరిగినాయి అని అడుగుతా ఉన్నారు. ఏం జరిగినాయి, ఏం కేటాయించినాయని చెప్తాం మేము. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, వినడానికి మీరు సిద్ధంగా ఉండాలి. బడ్జెట్ పైపోయిందే చూసి రైల్వే బడ్జెట్ ఏం చదవకపోతే నేను ఇలా 18 రైల్వే లైన్ చెప్తాను తెలంగాణకు వచ్చేసరికి. వారు ఒక కడప గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రాజశేఖర రెడ్డి చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 2005 రైల్వే బడ్జెట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు చదివినరు, తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి దాకా 330 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రిలీజ్ చేస్తే ల్యాండ్ సర్వే చేసేందుకు 15 కోట్లు ఇవ్వలేదు. కడప నుంచి బెంగళూరుకి మాత్రం వేసుకున్నారు 50-50. కాబట్టి ఒకటి మాట్లాడేటప్పుడు 4 ఏళ్ళు, 1 ఏళ్ళు నాదికి చూపించేటప్పుడు 4 ఏళ్ళు మీదికి వస్తాయి అనేది మీరు గమనంలోకి తీసుకోవాలి. నేను చెప్తుంది 2005-2006 రైల్వే బడ్జెట్లో లల్లూ ప్రసాద్ చదివింది చెప్తున్నా. మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లికి 330 కోట్లు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 4 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. కడప టు బెంగళూరు ఎంత పూర్తి అయింది, మనోహరాబాద్ దగ్గర 37 మన్ను రాలేదు. మాట్లాడాలంటే చాలు ఉంటాయి. అట్లా ఈరోజు జరిగిన అంశానికి మాట్లాడుకుందామని అనుకుంటే ఈరోజు జరిగిన దాంట్లో నేను ఒక్కనే చేసిన, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు, మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళు అని చెప్పలేదు. జరిగిన అన్ని విషయాలని ప్రజల ముందు ఉంచుతూ వచ్చినారు. డీమానిటైజేషన్ మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ చెప్తా ఉన్నాం. రాతపూర్వకంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరై, వీరప్ప మొయిలి గారు చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ ముందు హాజరై, ఎన్ని కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిన నోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు కొత్తవి రిలీజ్ చేసినా ఇచ్చిండ్రు, 15.5 crores వరకు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాము, అందులో ఇంత వచ్చింది. దాంట్లో మేము రిలీజ్ చేసింది 9.25 కోట్లు మళ్ళీ కొత్త నోట్లు మార్కెట్లోకి రిలీజ్ చేసినామని రాతపూర్వకంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఎక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాతపూర్వకంగా ఇచ్చిపోయినారు. శ్రీనివాస్ గారికైనా ఇంకొకరికైనా వాటి మీద సందేహాలు ఉంటే తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డీమానిటైజేషన్ మీద చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటే మళ్ళీ చర్చ పెట్టడానికి శ్రీనివాస్ గారు మళ్ళీ ఒక నిమిషం బడ్జెట్ మీద చర్చకు బడ్జెట్ చర్చించుదాం, డీమానిటైజేషన్ మీద చర్చకు డీమానిటైజేషన్ సిద్ధంగా. శ్రీనివాస్ గారు దయచేసి ఒక్క నిమిషం, జీడిపి గురించి వారు ప్రస్తావించారు, ప్రపంచం గర్వించదగ్గ ఆర్థిక ప్రకటించింది. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చర్చ ఈ రోజు బడ్జెట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ, దాంట్లో డీమానిటైజేషన్ గురించి ప్రధానమంత్రి చర్చించాల్సిన అవసరం లేదు, అది ఫ్యాక్ట్. కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి వందేళ్ల ప్రకటిస్తారు, దేశ ప్రధానిగా ఆయనే ప్రకటిస్తారు. తెలసాని శ్రీనివాస్ గారు, రఘునందన్ గారు ప్రకటించారు దేశ ప్రధానిగా. హి హాస్ ఎవ్రీ రైట్ టు టేక్ ద డిసిషన్స్, ఈస్ ద మ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్స్. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. గవర్నర్ గారు ఏం చెప్పారండి? ఏం చెప్పారు? మాకు తెలియదు, సిచ్యుయేషన్ ప్రభుత్వం చెప్పిందని చెప్పారు. ప్రభుత్వమే తీసుకుంటది, మీరు కంట్రోల్ ప్రభుత్వమే తీసుకుంటది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వమే జవాబుదారి. తెలుసాని శ్రీనివాస్ గారు, మీరు కూడా అట్లా వాదించొద్దు, ప్రభుత్వమే జవాబుదారి, ప్రభుత్వమే నిర్ణయం. వారు జీడిపి గురించి మాట్లాడినారు లాస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు. మీరు క్రాస్ టాక్ ఎందుకు శ్రీనివాస్ గారు? రైట్, మీరు మాట్లాడిన విన్నాను కదా, చదువుతున్నారండి. ప్రధాని ప్రకటించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మేము సమాధానం ఎందుకు అడగాలి అంటున్నారు శ్రీనివాస్ గారు. చెప్పండి. నేను ముందు ఏం చెప్పాను, శ్రీనివాసరావు గారు గతంలో 13 మంది ప్రధానమంత్రుల కాలంలో ఏమి జరిగింది చెప్పాను. ఇప్పుడు మోడీ గారి గురించి వద్దాం. గత 13 మంది ప్రధానమంత్రులు 67 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ను డెఫినెట్గా ఒక సామెత ఉంది, కుమ్మరికి 1 ఏడు, గుదిపెకు 1 ఏటు. అంటే కుమ్మరి సంవత్సరం పాటు తన హస్తకళా కౌశలంతో సారె మీద అందమైన బంకమట్టిని తీసుకొని ప్రార్థనలు చేసేసి పేర్చి పెడితే మధ్యలో 1 ఎలక వచ్చిందంట. ఆ ఎలకను చంపాలని ఒకటి కట్టెపుల్లట వేస్తే ఆ కింద కుండలు పగిలిపోయి మొత్తం పగిలిపోయిందంట. అంటే కుమ్మరికి 1 ఏడు, గుదిపెకు 1 ఏటు అని ఆ విధంగా 67.5 సంవత్సరాల పాటు 13 మంది ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు మొదలుకు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు చేసిన
అభివృద్ధిని వచ్చేసి ఈ 2.5 సంవత్సరంలో డెఫినెట్గా నష్టపరిచారని. దానికి అనేక కారణాలు. ఒకటి, వాళ్ళు గొప్పగా చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్, గొప్పగా చెప్పుకునే డిమానిటైజేషన్ తీసుకున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఒక్కసారి భారత సైన్యము ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రవాదుల మీద ఒక్కరోజు చేసిన దానికి చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ మన దేశం మీద, మన సైనిక శిబిరాల మీద నిరంతరము సర్జికల్ దాడులు చేస్తున్నారు. మనము ఒకసారి చేసాము ఆ పక్క, అటువంటి గతంలో అనేక సార్లు చేసాం మనం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి చేశారు. కానీ మన సైనిక స్థావరాల మీద అటు పఠాన్కోట కానీ, నగ్రోట కానీ, ఉరి కానీ అనేక సార్లు వచ్చేసి మన సైన్యం సైనిక స్థావరాల మీద ఉగ్రవాదులు దాడి చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారు సర్జికల్ స్ట్రైక్ సంబంధించి? ఇంకా పెద్ద నోట్ల రద్దీ. పెద్ద నోట్ల రద్దీకి మీరు నవంబర్ 8న చెప్పింది ఏమి? దేనికోసము? 5 లక్షల కోసం. ఉగ్రవాద ఇది బ్లాక్ నల్లధనం నిర్మూలన, అవినీతి నిర్మూలన, నకిలీ కరెన్సీ నిర్మూలన, ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద నిర్మూలన. ఈ 5 లక్షల్లో ఏ లక్ష్యానికైనా మీరు వచ్చేసి సాధించినారా? నల్లధనం నిర్మూలన అనేది మీరు ఎంత నల్లధనం వచ్చింది చెప్పుకోలేక ఆఖరికి నల్లధనాన్ని తెల్లధనంగా చేసే స్కీమ్ అయింది తప్పని చేసి ఇది నల్లధనం నిర్మూలన కాదు, నల్లధనం వాళ్ళను ఎంకరేజ్ చేసి దానికి రెడ్ కార్పెట్ వెల్కమ్ పెట్టిన సందర్భంగా ఆ విధంగా తయారైంది. అవినీతి, గతంలో పోస్ట్ ఆఫీసుల్లో అవినీతి లేని పోస్ట్ ఆఫీసులను కూడా అవినీతిమయం చేసిన తులసిరెడ్డి గారు ఏ లక్ష్యాలు సాధించలేదు. ఇంకా మిగతా కొన్ని చూస్తే ఆయన వైఫల్యాలు, ప్రధానమంత్రి పదవి విశ్వసనీయతను, పార్లమెంటు యొక్క విశ్వసనీయతను, అంటే పార్లమెంటులో ఒక మాజీ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఒక ప్రకటన వచ్చేసేసి దాన్ని వచ్చేసి దాన్ని మన్నించలేదు. కాబట్టి పార్లమెంటు విశ్వసనీయత దెబ్బతీశాడు, ప్రధానమంత్రి పదవి హోదాను దెబ్బతీశాడు, ఎన్నికల మేనిఫెస్టోకు ఉన్న పవిత్రతను దెబ్బతీశారు. తర్వాత ఆర్థికంగా దేశాన్ని చిన్నాభిన్నం చేశారు. ఒకటి, బ్లాక్ మనీని తేలేకపోయారు. ఈరోజు జీడిపి 10 సంవత్సరాల యూపీఏ హయాంలో, UPA 1 హయాంలో 8.4% సరాసరి, UPA 2 హయాంలో 7.8% సరాసరి. మీరు వచ్చిన తర్వాత 7.6 నుండి 7.1కి వచ్చింది. వచ్చే సంవత్సరం 6.5 అని చెప్తున్నారు ఆర్థిక సర్వేనే. కానీ అంతకంటే కూడా తగ్గిపోయే పరిస్థితి చెప్పేసి చెప్తున్నారు. ఆర్థికంగా దెబ్బతీశారు, రక్షణ రంగాన్ని దెబ్బతీశారు, మన పఠాన్కోట లాంటి సైనిక శిబిరాల మీద దాడి చేసే పరిస్థితి కల్పించారు. తర్వాత వచ్చేసి విదేశాంగ విధానంలో, ఒకప్పుడు భారత్, నేపాల్ చాలా అనుకూలంగా ఉండే దేశాలు, అటువంటి నేపాల్ను వచ్చేసి దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఒక పెట్రోలియం డీజిల్ ధరలు వచ్చేసి మీరు ఎన్నిసార్లు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో $140 ఉన్నప్పుడు మేము ఇక్కడ $57 పెట్రోల్ అమ్మితే, ఈరోజు ఒకనొక సమయంలో $35, ఈరోజు $50 ఉంటే $73 వచ్చేసి ఎందుకు వచ్చింది? దీనికి ఏం ఆన్సర్ చెప్తారు వచ్చేసి? తర్వాత అవినీతి గురించి చెప్తున్నారు. అవినీతి మొత్తము ఈరోజు భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న కర్త, కర్మ, క్రియ అన్ని అవినీతి పరులే. ఈరోజు భారీ మీటింగ్లకు వచ్చేసి డబ్బు సప్లై చేసేది అవినీతి పరులు కాదా? ఈరోజు విజయమాల్యే కానీ, అంతకుముందు గత చరిత్ర తీసుకున్నా కానీ, కార్గిల్ శవపేట గల కుంభకోణం మొదలుకొని నకిలీ పాస్పోర్ట్ మొదలుకొని. కాబట్టి అవినీతికి సంబంధించి దానికి గతంలో కాంగ్రెస్లో కొన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినచ్చు కొందరు, కానీ బీజేపీలో, కాంగ్రెస్లో కొందరు వచ్చేసి గొర్రెలు తింటే బీజేపీలో అనేక మంది బర్రెలు ఏనుగులు తినే స్థాయిలో అవినీతి జరుగుతూ ఉంది. కాబట్టి ఏ విధంగా వచ్చేసి ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏపీకి టోపీ పెట్టారు నితిన. కాబట్టి ఒక భారత పౌరునిగా వచ్చేసి ఆయన ఫెయిల్ అయినని చెప్తాను, ఒక ఆంధ్రప్రదేశ్ వాదిగా పౌరునిగా వచ్చేసి ఫెయిల్ అని చెప్తాను, ఒక రాయలసీమ వాసిగా వచ్చేసి రాయలసీమ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు, ఆ విధంగా రాయలసీమకు ద్రోహం చేసి అని చెప్తాను, ఒక కడప వాసిగా స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. కాబట్టి ఒక కడప వాసిగా, ఒక రాయలసీమ వాసిగా, ఒక ఆంధ్రునిగా, ఒక భారతీయునిగా ఏ విధంగా చూసినా మోడీ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు. రాఘనందన్ గారు చెప్పండి. కన్నుండి చూడలేని కబోదులకు ఇంతకంటే గొప్పలు చెప్పడానికి ఏముండదు. ఆవరేజ్ చెప్పి తప్పించుకోవాలి. 2011-12 కాంగ్రెస్ ప్రపంచం గర్వించదగ్గ మన్మోహన్ సింగ్ జీడిపి రేటు 3.8%. వారు యావరేజ్ చెప్పి లెక్కలు తప్పించుకోవద్దు. 2004 నుంచి 2009, 2010-2011 దాకా మాట్లాడి తప్పించుకుంటున్నారు వారు. 11-12 మీ జీడిపి రేటు 3.8, 12-13 మీ జీడిపి రేటు 4.8, 13-14 మీ నుంచి మాకు అధికారం ట్రాన్స్ఫర్ అయినప్పుడు కనీసం 6% లేదు. వారు లెక్కలు చెప్తా ఉన్నారు, యావరేజ్ జీడిపిల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
7.6, 7.1 ఈరోజు ఉంది 7.1. ఏం చెప్తా ఉన్నారు? ప్రధానమంత్రి హోదా తగ్గిపోయింది. ఏడా? అడిలైడ్లో తగ్గిపోయిందా? మోడిసన్ స్క్వేర్లో తగ్గిపోయిందా? ఆబుదాబీలో తగ్గిపోయిందా? సింగపూర్తో అగ్రిమెంట్లు చేసుకుంటే తగ్గిపోయిందా? లేకపోతే మన్మోహన్ సింగ్ లాగా మీరు గొప్పలు చెప్పుకున్నటువంటి, ప్రపంచంలో బాగా చదువుకున్నటువంటి ప్రధానమంత్రి పోతే భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ లేదని అమెరికా పేపర్లు రాసిన రోజు తగ్గిపోయిందా? మౌనముని అన్న రోజు తగ్గిపోయిందా? మీ ప్రధానమంత్రి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే లేవనెత్తిన అంశాలు చెప్తా ఉన్నా, లేవనెత్తిన అంశాలు చెప్తా ఉన్నా, చెప్పనియాలేదా? సారీ, ఇంటరప్ట్ చేయదు అజిత గారు. ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ప్రెస్ మీట్లు అసాంఘిక శక్తులు వచ్చి చింపేసిపోయిన రోజు ప్రధానమంత్రి పదవికి విలువలు ఉన్నాయా? ఈ దేని గురించి మాట్లాడదలుచుకున్నారు మీరు? కుంభకోణాలు కొన్ని జరిగినాయి మా ఆయంలో, మేము మేకలు తిన్నాం. ఏం మేకలు తిన్నారు? బొగ్గు కుంభకోణం చేసి మేకలు తిన్నారు. గాలిలో అగస్తా కుంభకోణాలు చేసి ఎవరు జైలుకోయారు? ఇటలీ కోర్టు ఎవరి మీద తీర్పిచ్చింది? ఏమొచ్చింది? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విజయ్ మాల్యాకు లోన్ ఇవ్వమని రాసింది చిదంబరం కాదా? విజయ్ మాల్యాకు లోన్ ఇవ్వమని ఉత్తరం రాసింది ప్రధానమంత్రి కార్యాలయం కాదా? విజయ్ మాల్యాకు లోన్ ఇచ్చింది మేమా? 2013 మార్చి 31 లెక్కలు చెప్తున్నాను వినండి అజిత గారు, వీళ్ళు గొప్పగా చెప్పే రిలయన్స్ కంపెనీకి 130 కోట్ల లోన్లు, 130,000 కోట్ల లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ కంపెనీకి 31 మార్చి దాకా. ఎవరున్నారు 2013 మార్చి 31 దాకా? 9 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి 130,000 కోట్ల లోన్లు ఇచ్చారు రిలయన్స్ కంపెనీకి. అదానికి ఎంత ఇచ్చారు? 78,000 కోట్లు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చినాక రాలే అంబానీలు అదానీలు ఢిల్లీకి. మీరు తీసుకొచ్చి 2004 నుంచి 2013 మార్చి 31 దాకా మీరు ఇచ్చిన లోన్లు చెప్తా ఉన్నా. 78,000 కోట్లు అదానికి ఇస్తారు, 130,000 కోట్లు ఏమో రిలయన్స్కి ఇస్తారు. మీరు వచ్చి మాకు సుత్తులు చెప్తారు. ఏడ జరిగింది కుంభకోణం? విజయ్ మాల్యాకు లోన్లు నరేంద్ర మోడీ వచ్చినాక ఇచ్చినాడు. ఏం చెప్పండి మీరు, మీకు చట్టాలు తెలుసు కదా. ఒక మెంబర్కి ఏడ NBW లేకుండా, ఏడ పాస్పోర్ట్ సీజ్ కాకుండా, మీరు కామన్ సిటిజన్ది, కామన్ సిటిజన్ది అంటున్నా, వాడు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, లలిత్ మోడీ అనేటువంటి పాస్పోర్ట్ సీజ్ చేస్తే 2009 ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు మిమ్మల్ని తిట్టినా తిట్టి తిట్టకుండా పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఇచ్చిండ్రు మీరు, పంపించింది మీరు 2009 జూన్ లోపల. 2009 జూన్ నుంచి 2014 మే దాకా ఏం చేసిరు? మేము అడగలేకనా? 2009 నుంచి 2014 దాకా కనీసం వారంటీ తీసుకురావడం చేతగాలేదు మీకు. ఎస్ విజయ్ మాల్యా మా ఆయనలో బయటకు పోయిండు. ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద? ఏం కేసులు పెట్టిరు మీరు? ఏ కోర్టు అయినా వారంటీ ఇచ్చిందా? ఈడీ కేసు పెట్టిందా? ఫెరా కేసు పెట్టిందా? ఎస్ మేము వచ్చినాక పెట్టినాం, మేము వారంట్లు తీసుకొచ్చినాం. మీరు లోన్లు ఇప్పించినటువంటి బ్యాంక్ అధికారులు 12 మంది బ్యాంక్ అధికారులను అరెస్ట్ చేసిన ఇవ్వాలా? కాబట్టి నేను ఇందాకే చెప్పిన ఒక్కేళ్ళు నాదికి చూపెట్టు కాదు తులసి రెడ్డి గారు, 4 ఏళ్ళు మీ దిక్కుంటాయి. ఏ కుంభకోణం గురించి మాట్లాడుకుందాం? ఆటల కుంభకోణాలా, బొగ్గు కుంభకోణాలా, 2G స్పెక్ట్రమా, అగస్టా కుంభకోణమా? ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఫెయిల్ అయిన మన్మోహన్ సింగ్ చూస్తే నవ్వుతున్నారు జనం అక్కడ. జనం అక్కడ చలసాని గారు చెప్పండి, ఒక్క నిమిషం అండి చెప్పండి చలసాని గారు. ఒకటి నేనేం చెప్తానంటే, కంపారిటివ్గా చెప్తే ఒక్క చోట ఫెయిల్ అవటం కాదు. ఇవాళ అటు ఇరాన్ దగ్గర నుంచి ఇరాన్కి 43,000 కోట్లు తీర్చడం కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈ ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను కానీ, అక్కడ విదేశీ వ్యవహారాల్లో కానీ కంపారిటివ్లీ చెప్తున్నానండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు యొక్క ఏదైతే చేశారో అది ప్రభావవంతంగా ఉంది. శ్రీలంక మొత్తం దాదాపుగా ఇంకో దేశం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటే తీసుకొచ్చి, మళ్ళీ తీసుకొచ్చి భారతదేశానికి మిత్రత్వంతో మైత్రి పరిస్థితులతో చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. దాంతోపాటు రిలేటివ్లీ ఆనెస్ట్గా అంటే కుంభకోణాలు లేని యొక్క ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. వాస్తవాలు ఇది, డెఫినెట్గా రిలేటివ్లీ కంపేరిటివ్గా వాడ్స్ వాడుతున్నా, ఇది ఒప్పుకోకుండా ఒక రాజకీయం ఆర్పణ చేయడం అనేది డిఫరెంట్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. సెకండ్, నేనేం అడిగానంటే తులసిరెడ్డి గారు అడిగినా మేము అడిగినా అక్కడ ఇంతకుముందు $110 ఉండగా ఉన్నప్పుడు ఇవాళ $50 వచ్చినప్పుడు, $29 వచ్చినప్పుడు కూడా ఈ విధంగా పెట్రోల్ రేట్ చేసి, అలాగే నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు లేదని చెప్పడం చెప్పడం అనేది సరైన విధానం కాదు. అలాగే నేను అడిగింది వాస్తవం మాట్లాడుతున్నా. డిమానిటైజేషన్ కింద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు వచ్చి మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం మమ్మల్ని మీటింగ్లు పెట్టమందని చెప్పి అర్జీ ఇచ్చి కన్ఫెస్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు మిగతా ఎవరికి సంబంధం లేకుండా కేబినెట్ను కూడా తలుపులు వేసేసి చెప్పి, నేను చెప్పింది కాదండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పింది. అది చెప్పినప్పుడు ఆయన నేను నిర్ణయం నేను తీసుకుంటాను, నష్టం వస్తే మాత్రం మిగతా వాళ్ళది రిజర్వ్ బ్యాంక్ని అడగండి, సరైన విధానం కాదు. నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా, ప్రజలకు వివరించలేదు. బాధలు పడింది సామాన్యమైన ప్రజలు. 8 లక్షల కోట్లు మిగులుతుంది, 4 లక్షల కోట్లు మిగులుతుందన్నారు. తీసుకెళ్లి బ్యాంకులు వేసి మళ్ళీ రుణాలు ఇస్తానిక, ఓకే ఆయన చెప్పింది 2013 వరకు మేబీ ఫ్యాక్ట్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ హ్యాండ్ ఇన్ దట్. బట్ ఇవాళ విషయంలో నేను అడిగింది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? మార్చి నిజంగా December 31 ఏమి రాదు. తర్వాత ఈ బడ్జెట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న ప్రసంగంలో ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్, నేను కాదు దేశంలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు దీనివల్ల పెను మార్పులు వస్తాయని. అటాకింగ్ ఇన్ కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్.
వాస్తవంగా రాష్ట్ర దేశంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, దాంట్లో బడ్జెట్లో పెట్టారు. మేము 74 లక్షల సబ్జెక్టుకి 74 లక్షలు 70 లక్షలు ఉద్యోగాల పట్ల ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, ఏ విధంగా మన జీడిపి గ్రోత్ ఫాలో అవుతుంది అంటే వచ్చిన దాని మీద ఏ విధంగా అరెస్ట్ చేస్తాము అంటే ఏ విధంగా దాన్ని అరెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాము. మూడో పాయింట్ ఏంటంటే పీడిఎస్లో చెప్పారు ఇంతవరకు వచ్చిందని, పీడిఎస్లో ఏదైతే డైరెక్ట్గా వెళ్తుందో జనధన ఖాతాలు ఎన్ని చూశారు కదండి, ఈ విషయంలో ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేశారు అందుకించి ఏం ఈ విషయంలో ఏమీ రాకుండా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసుకుంటూ భూకంపం. అది సర్కాస్టిక్ ఒక మాట ఉండొచ్చు, నిర్మాణాత్మకంగా ఒక రాష్ట్రపతి వివరణకి బడ్జెట్ గురించి రాష్ట్రపతి ప్రసంగానికి చెప్తా, ఇవాళ బడ్జెట్ గురించి పెట్టినప్పుడు ఆయన మాట్లాడారు కాబట్టి 3-4 వివరణలు అవసరం ఉండేది. ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఈవెన్ తెలంగాణ తెలుగు వాడి కింద మాత్రం ఇవాళ ఆ విధంగా చూసినా సరే ఆయన ప్రసంగం నిరుత్సాహకరం. బడ్జెట్ గురించి మాట్లాడలేదు నేను, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హామీల విషయంలో ఆయన 4 సార్లు మాట్లాడిన విషయంలో, ఇవాళ జనం ఇక్కడ ఆత్మత్యాగం చేసుకున్న విషయంలో, కడుపు రగులకు పోతున్న విషయంలో, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన విషయంలో, తమిళనాడు మిగతా 11 రాష్ట్రాల మద్దతు ఇచ్చిన విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు. అది మాత్రం గాయపరిచింది. ఆంధ్ర రేపు ఉదయం విశాఖపట్నం దీక్షలు మొదలు పెడుతున్నాను 9వ తారీఖు నుంచి చెప్తున్నాను, అది దట్ ఈస్ డిఫరెంట్ విషయం అనుకుంటుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా వాళ్ళు కానీ మాత్రం ఎవరూ కూడా సంతృప్తికరంగా లేదు. ఆయన వివరణాత్మక బడ్జెట్ ఏది వివరణాత్మక ప్రసంగం కూడా బాగాలేదు. ఆ విషయం రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చెప్పండి మదన్ గారు ఏమంటారు. సరళ చెప్పినట్టు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందంటే మన సార్ గారు రఘునందన్ సార్ గారు కానీ చెప్తున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా చూసుకుంటే నల్లధనాన్ని రూపుమాపాలనేది సదుద్దేశంతోనే మంచి కార్యక్రమం, ఆర్థిక వ్యవస్థను కూడా మేము ఊడ్ చేసాం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న అవినీతిని కూడా మేము స్వచ్ఛ భారత్లో ఊడ్ చేసామని చెప్పి చెప్తున్నారు కదా. అన్ని రకాలుగా వెనక్కిపోయింది. ఈరోజు చిన్న పరిశ్రమలు పూర్తిగా మూతపడడం జరిగింది. ఈరోజు చిన్న పరిశ్రమలతో పాటు ఉపాధి లేకుండా పోవడం జరిగింది. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వెనుకపోవడం జరిగింది. కానీ పెద్ద చేపలను పట్టుకుంటామనే ఉద్దేశంతోనే చేయడం మంచిదే. నల్లధనాన్ని రూపుమాపాలా, నల్లధనాన్ని పారదోలాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో దీన్ని తీసుకున్న నిర్ణయం మంచి పద్ధతి కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోవడం వల్ల చాలామంది ఈరోజు చిన్న పరిశ్రమలు మూతపడడం, ఆర్థిక వనరులు ముందుకు తీసుకుపోకుండా పోవడం, ఒక రకంగా ఎత్తుకుంటే మంచికి పోయి చెడు అనే పరిస్థితి అయిపోయింది. ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నాం, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఎవరైనా మీరు భాగస్వామ్యం కావాల్సిందే, ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ దీనికి మేము కానీ ఆస్వాదిస్తున్నాం. కానీ తీసుకునే పద్ధతి మంచి పద్ధతి కాదు. దీంట్లో ఏంటంటే ఆర్థికంగా చాలా వెనుకపోవడం జరిగింది. పక్క దేశాలను చూసుకుంటే మన సారాలు చెప్పినట్టు పక్క దేశాలతో పోలుస్తున్నారు. పోల్చిన పద్ధతి తీసుకుంటా పోతే మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాలలో కానీ ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడినాయి. బ్యాంకుల చుట్టూ జనాలు ఉండే పరిస్థితి, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకునే పరిస్థితి పెట్టడం జరిగింది. బ్యాంకుల్లో ఈరోజు ఏంటంటే ఎక్కడ మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు గతంలో బ్యాంకు కానీ తపాల వ్యవస్థ అవినీతి జరగలేదు, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినా బట్టి వాళ్ళని కానీ అవినీతి పరులుగా మార్చడం జరిగింది. ఈరోజు 12 మందిని మేము సస్పెండ్ చేశాం బ్యాంకుల్లో, అంటే అవినీతికి మీరే అవకాశం కల్పించారు మీ పరిస్థితుల్లోనే. ఈరోజు ఏంటంటే వాళ్ళ చేతుల్లో 1 కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే డైరెక్ట్గా 5 కోట్లు ఒక బ్యాంక్ ఇస్తే 1 కోటి రూపాయలు డైరెక్ట్గా నల్లధనం వాళ్ళకి చేయడం, దాంట్లో పర్సెంట్ వచ్చి 30% డబ్బులు తీసుకోవడం జరిగింది. అంటే బ్యాంక్ అధికారులకు చెప్పకనే చేయించారు వీళ్ళ దగ్గర. అంటే ఏంది, తపాలా వ్యవస్థ అవినీతి పరులు చేశారు, బ్యాంకు వ్యవస్థను అవినీతి పరులు చేశారు. ఇట్లా గతంలో ఎప్పుడే కానీ బ్యాంకుల్లో చాలా అరుదైన పరిస్థితి, ఒకరు ఇద్దరు సస్పెండ్ కావడం జరిగింది. కానీ ఇంతమంది సస్పెండ్ చేసే ఘనత కానీ కేంద్ర ప్రభుత్వం కల్పించడానికి, వాళ్ళ అవినీతి పనులు చేయడానికి కానీ కారకులు కానీ కేంద్ర ప్రభుత్వమే. ఇలాంటి వ్యవస్థను కానీ నాశనం చేశారు. ఈరోజు ప్రధాని గారు స్పెసిఫిక్గా చెప్పారు, ఇందిరాగాంధీ గారి సమయంలో కూడా ఇలాంటి సూచన వస్తే ఎలక్షన్లో గెలవాలని లేదా అని చెప్పి ఆమె ప్రశ్నించారు. ఇందిరాగాంధీ గారు కూడా సాహసించని పని నేను చేశాను అని చెప్పి ప్రధాని గారు చెప్పారు. ఈ డిమానిటైజేషన్ చెప్తున్నాను, డిమానిటైజేషన్ లక్ష్యాలు మీరు 5 చెప్పారు, ఆ 5 లక్ష్యాలలో ఏ ఒక్క లక్ష్యమైనా సాధించారా? తర్వాత 65 ఏళ్లుగా నల్లధనాన్ని తీసుకురావడానికి కానీ, నల్లధనం మీద అటాక్ చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈరోజు నేను చేశాను, అదేవిధంగా ఈరోజు మారిషస్, సింగపూర్ ప్రభుత్వంతో కూడా మేము ఒప్పందం చేసుకున్నాము, బినామీ యాక్ట్ కూడా తీసుకొని వస్తున్నాను అని చెప్పారా? దొంగను దొర చేసి పెట్టినావు, నల్లధనాన్ని తెల్లధనం చేసి పెట్టినావు. మేము నల్లధనాన్ని వచ్చేసి ఎప్పటికప్పుడు విజిలెన్స్ శాఖ కానీ ఐటీ శాఖ కానీ ఆ శాఖల ద్వారా వచ్చేసి దాన్ని ఒక సిస్టమేటిక్ ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాము. ఓ దిక్కు కొందరు ఉండొచ్చు, కానీ మీరు ఒకేసారి వాళ్ళందరినీ వచ్చేసి
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారు. దీన్ని వచ్చేసి మీ బాణము గురి తప్పింది. పేదలకు పెద్దలకు తగలసిన బాణము పేదలకు తగిలింది. అవినీతి పరులకు తగలాల్సిన బాణము నీతి పరులకు తగిలింది. పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, పెద్దలు మీరు సపోర్ట్ చేస్తున్న పెద్దలే సమస్యాత్మకంగా ఉన్నారు అని చెప్పి ఈరోజు మాట్లాడాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి బ్యాంకుల కాడ ఏటీఎంల కాడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి పెద్దలా పేదలా, వాళ్ళకి వచ్చేసి పని లేక పొద్దుపోక నిద్ర రాక వచ్చేసి బ్యాంకుల దగ్గర ఏటీఎం దగ్గర కూర్చున్నారు 60 రోజుల పాటు. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఇక్కడ ఉన్నారు, కర్మాగారాల్లో ఉండాల్సిన కార్మికులు ఇక్కడ ఉన్నారు, షాపుల్లో ఉండాల్సిన వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు, విద్యాలయంలో ఉన్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులు ఇక్కడ 60 రోజుల పాటు నిలువు కాళ్ళ మీద వచ్చేసి పెట్టినటువంటి దానికి వచ్చేసి అది ప్రజలు సంతోషంగా ఉన్నట్ట. మీరు ఆ రోజు ఏం చెప్పారు, 50 రోజులు కష్టాలు పడండి, నష్టాలు ఉండవు లాభాలు ఉంటాయని చెప్పాం. జనరల్గా కష్టే పలి, కష్టం చేస్తే ఫలితం రావాలా. కానీ ఈరోజు కష్టాలతో పాటు నష్టాలు వచ్చాయి, సావులు వచ్చాయి. ఒక్క వ్యక్తిని చంపితే అది ఐపీసీ సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరి శిక్ష కానీ. 150 మందికి అనేక కారణాలతో వేరే కారణం చనిపోవచ్చు, కానీ ఈయన తీసుకున్న ఒక అనాలోచిత చర్య వలన, ఒక మూర్ఖపు చర్య వలన, ఒక అవగాహన రాహిత చర్య వలన 154 మంది చనిపోయినట్టు. సంబంధించి కష్టాలు మాత్రమే చెప్పారు మీరు, నష్టాలు ఉండవు లాభాలు ఉంటాయన్నారు. కానీ రివర్స్లో నష్టాలు జరిగినందుకు మీరు జీడిపి గ్రోత్ రేట్ తగ్గిపోయా, పారిశ్రామిక రంగం మీ హయాంలో 3.5% మాత్రమే ఉండింది మన్మోహన్ సింగ్ హయాంలో ఒక సంవత్సరము. మీరు సరాసరి తీసుకొని ఎక్కువ చెప్తా ఉన్నారా? ఇయర్ వైజ్ గా చెప్తాను, ఇయర్ వైజ్ గా 2004-05 7%, 2005-06 9.5%, వస్తున్నాను 10 ఏళ్లకు, 2006-07 9.6%, 2007-08 9.3%, 2008-09 6.7%. ఇది UPA 1 యావరేజ్ 8.4%, UPA 2 2009-10 8.6%, 2010-11 9.3%, 2011-12 6.2%, 2012-13 5.08%, 2013-14 6.9%, లీస్ట్ వచ్చేసి 5.08%, 2012-13లో హయ్యెస్ట్ వచ్చేసి 9.6% 2006-07. కాబట్టి 10 సంవత్సరాల్లో 5.08 దట్ ఇస్ ద లీస్ట్. కాబట్టి ఓవరాల్ జీడిపి తగ్గింది, పారిశ్రామిక రంగం వచ్చేసి తగ్గింది, సేవారంగం తగ్గింది, తయారీ రంగం తగ్గింది, నిర్మాణ రంగం తగ్గింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గినాయి. కాబట్టి కష్టాలతో పాటు నష్టాలు ప్రభుత్వానికి కనీసం మీకన్నా వచ్చిందా? ప్రజలకు నష్టాలతో పాటు దేశానికి నష్టంతో పాటు కనీసం ఖజానాకన్నా వచ్చిందంటే 2016-17 జనరల్ బడ్జెట్ 1,978,060 కోట్లు, రైల్వే బడ్జెట్ 110,000 కోట్లు, ఆ రెండు కలిస్తే దాదాపు వచ్చేసి 21,000 కోట్లు. ఈసారి పెట్టిన 2013-18 21,47,47,000 కోట్లు ఎక్కువ పెట్టారు. జనరల్గానే ఒక 10% ఎస్కలేషన్ రావాలి, 21 లక్షల మీద 10% ఎస్కలేషను. మీరు డిమాండేషన్ నల్లధనం వచ్చింటే ఇంకొక కొంత రావాలా, కనీసం 25 లక్షల కోట్ల రూపాయలు మీరు ఏదైనా బడ్జెట్లో పెట్టింటే నల్లధనం కొంత వచ్చింది అని చెప్పచ్చు. మీరు లాస్ట్ ఇయర్ ఉన్న బడ్జెట్కే రెండు కలిపేసిన తర్వాత కూడా ఆమెటికే పెట్టారంటే ఆన్నే వచ్చేసి మొత్తం మీ యొక్క డిమానిటైజేషన్ తప్పిపోయిందనేది ఒదిక్కు. ప్రజల కష్టాలు, ప్రజల నష్టాలు, ప్రజల చావులు మీ యొక్క బడ్జెట్టే 2017-18 బడ్జెట్ చెప్తా ఉంది. కాబట్టి గతంలో ఇదే విధంగా వాజ్పేయి గారు మీకంటే ఆయన వచ్చేసి మంచి పరిపాలకుడుగా అనుకున్న సమయంలోనే దేశం వెలిగిపోతుంది అనే సమయంలోనే 2004లో బుడ్డి ఆర్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదో అంతకంటే పెద్దోళ్ళు కాదు, మీరు అచ్చేదిని కాదు, ఈ 2.5 సంవత్సరంలో చచ్చేదిని వచ్చాయి. కాబట్టి 2004లో వాజ్పేయి గారు రాజకీయ ధురంధరుడు, వారి నాయకత్వం ఉన్న పార్టీనే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు 2.5 సంవత్సరాలకే ఇంత ఉబ్బి తబ్బిబ్బు కావాల్సిన అవసరం లేదు. అచ్చేదిని పోయి చచ్చేదిని వచ్చాయి, మళ్ళీ మేము వస్తేనే అచ్చేదిని వస్తాయి. రైట్. నాగేశ్వరరావు గారు వినిపిస్తుందా? నాగేశ్వరరావు గారు చెప్పండి. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఈరోజు ప్రధాని ప్రసంగం చూసాము, 65 ఏళ్లలో ఏ ప్రధాని కూడా చేయని అభివృద్ధి ఇప్పుడు చేశామని చెప్పి ప్రధాని అంటున్నారు, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నరేంద్ర మోడీ మాటల పోసుకోలు చాలా డాబ్సరిగా చెప్పి యువతరాన్ని తన వైపు ఆకర్షించడానికి మరికొంతకాలం భ్రమల్లో ఉండడానికి ఆరితేరిన దిట్ట తప్ప యాక్చువల్గా
తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో వారు సాధించిన ప్రగతి శూన్యం, స్వల్పం, నామమాత్రం. విదేశీ ఎగుమతులు 10 సంవత్సరాల స్థాయికి దిగజారినాయి. పారిశ్రామిక వృద్ధి 2013-14లో 4.8 ఉంటే ఈనాడు 2.4కి సగానికి సగం పడిపోయింది. వారు చెప్పిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు గాలిలో ఉన్నాయి. ఇంకా ఏ రంగంలో ఈ 65 సంవత్సరాల కన్నా తాను గొప్ప అని చెప్పుకోగలుగుతాడు మోడీ? ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమని చెప్పొచ్చని, అంటే నల్లధనాన్ని తీసుకురావడంలో, నల్లధనం మీద చర్య తీసుకోవడంలో ఇందిరాగాంధీ గారే వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు మాత్రం 65 ఏళ్లలో చేయని విధంగా ఈరోజు నల్లధనాన్ని మనం అరికడతా ఉన్నాం, వెనక్కి తీసుకొస్తున్నాం అని అన్నారు మోడీ. దీన్ని మీరేమంటారు? ఓకేనమ్మా, వారు ఒక పెద్ద క్షేపణిని ప్రయోగించారు. దానికి లక్ష్యమో లేదు, ఒక కరెక్ట్ మార్గమో లేదు. అది ఈనాడు ఈ దేశంలో ఉన్న 127 కోట్ల మంది ప్రజలు ఈ నల్లధనాన్ని నోట్ల రద్దుతో ముడిపెట్టి చేసిన ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అని అందరూ అంగీకరిస్తున్నారు. ఒక నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు జోడీ తప్ప మిగిలిన ప్రజలందరికీ ఈ నల్లధనం, నోట్ల రద్దు, ఈ స్కీము బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అయినటువంటి ఈరోజు తులసిరెడ్డి గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఇంతమంది చెప్పినా, అంటే అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం విఫలమైంది గతంలో కంటే కూడా అని చెప్పినప్పుడు, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేశారంటారా పార్లమెంట్లో? తులసిరెడ్డి గారు చదివినటువంటి జీడిపి రేట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడిపిలు కాదు. వారు వారం రోజుల క్రితం నవ తెలంగాణ అని భారతీయ జనతా పార్టీకి బద్ద వ్యతిరేకమైనటువంటి సిపిఎం పార్టీ మొదటి పేజీలో రాసిన గణాంకాలు చదివింది. సరే, వారు చదివిన గణాంకాలలోనే ప్రపంచం గర్వించదగ్గ మన్మోహన్ సింగ్ పాలనలో 7 దాటలేదు లాస్ట్ 3 సంవత్సరాలు లాస్ట్. నేను మళ్ళీ చెప్తాను, ప్రపంచవ్యాప్తం గురించి మాట్లాడితే యూ డోంట్ హావ్ ఎనీ రైట్. అజిత గారు, దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ ఆన్ యూర్. ప్రపంచవ్యాప్తం గురించి మాట్లాడితే ఇవాళ ప్రపంచం జీడిపి రేటు 3.94%. అది ఎందుకు ప్రశ్నించారు? అది ఎందుకు కనబడతలేదు మీకు? ఎందుకు కనబడతలేదు? లేదు చెప్పండి, నేను చెప్తున్నా వినండి. మరి ఎందుకు మధ్యలో వారు మాట్లాడితే మధ్యలో బ్రేక్ లేరు, వినాలి. అందుకని బీయింగ్ మోడరేటర్ వినండి మీరు. లాస్ట్ 3 సంవత్సరాల గురించే మాట్లాడాను నేను. వారు యావరేజ్ చెప్పి మసిపూసి మారేడుగా చేస్తున్నారు అని చెప్తున్నా. లాస్ట్ 3 సంవత్సరాలు మీరు ఎన్నడు 7లో లేరని మీరు చదివిన గణాంకాలే చెప్పినాయి. మేమున్న రోజు 7.6 ఉంది, ఇవాళ 7.1 ఉంది. మేము వచ్చిన 3 ఏళ్ళలో 7 మెయింటైన్ చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం మీకు. మీరు ఎన్నడో 10 దాటినామని చెప్పారు. ఎప్పుడది? 2009 కంటే ముందు విషయాలని చెప్తా ఉన్నా నేను. చివరి 3 సంవత్సరాలు ఏం జరిగింది చెప్పండి. ఇలా ప్రపంచం వృద్ధి రేటు ఎంత చెప్పండి, చైనా వృద్ధి రేటు ఎంత చెప్పండి. మరి ఏందో పారిశ్రామిక వృద్ధి రేటు గురించి చెప్తారు. నేను చెప్తున్న ఈ దేశం గ్రామీణ భారతదేశం, వ్యవసాయక భారతదేశం. 1.2 పోయిన సంవత్సరం అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఉంటే ఈ సంవత్సరం 4.5కి వచ్చింది. కాదని చెప్పానండి. వీళ్ళు చెప్పే పంచాయతీ ఎట్లుందంటే ఓ ఏనుగుని తీసుకొచ్చి దాని పక్కన 4 గుడ్డోళ్ళు నిలిచోబెడితే ముందు నిలుచున్నాయనే తొండాన్ని చూసి ఏనుగు ఇట్లుందని చెప్పినట్టుంది. ఒక ఆయన తోకని చూసి ఏనుగు ఇట్లుందని చెప్తా ఉన్నారు. మీకు నచ్చిన కోణాలనే తీసుకుని వస్తే భారతదేశం కాదు. బడ్జెట్ అంటే దేశం కోసం మొత్తం మాట్లాడుకునేది బడ్జెట్ అని చెప్తాం. ఏసి నల్లధనం గురించి బాగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతుందా? పొద్దుగా లేతే స్కామ్లలో ఇరుక్కుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అధ్యక్షుడు, మీ ఉపాధ్యక్షుడు, పొద్దుగా లేతే కోట్ల చుట్టూ తిరుగుతున్న మీరు మాకు శుద్ధులు చెప్పి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు చెప్పారు ఏదో 150 మంది చచ్చిపోయినట్ట. 1200 మంది చచ్చిపోయినప్పుడు ఆడిపోయారు. 2004 రాగాలే, రాగాలే 1200 మంది తెలంగాణ పోరగాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎడ చచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు? 150 మంది చచ్చిపోయినారు బ్యాంక్ లైన్లలో నిల్చొని. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన 1200 మంది గురించి మిమ్మల్ని ఎన్నిసార్లు వృద్ధి చేయాలి? 2005లో పార్లమెంట్లో చేయించారు, రాష్ట్రపతి తోటి కామన్ మినిమం ప్రోగ్రామ్లో పెట్టించారు. ఎన్నడొచ్చింది పార్లమెంట్లో బిల్లు? దాని గురించి ఎందుకు మాట్లాడరు? అబద్ధాలని వల్ల వేస్తూ వారు ఏదో చెప్తున్నారు. నాగేశ్వరరావు గారు అబద్ధాలని వల్ల వేసిరని. ఏది అబద్ధం? రోహిత్ వేముల కంటే ముందు సెంట్రల్ యూనివర్సిటీలో 2004 నుంచి 2009 దాకా 8 మంది బీసీలు ఎస్సీలు చచ్చిపోయినారు.
అది అబద్ధమా? మీరు అధికారంలో అంటేగాగినప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ తో అధికారం అంటేగాగిన యూపీఏ వన్ అయ్యారు. వినాలి అజిత గారు, వినాలి అంటున్నా. 2004 నుంచి 2014 దాకా 9 మంది చచ్చిపోతే 2013లో 4 సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎక్కడికి రాసిరు ఉత్తరం? హైకోర్టుకు రాసిరు. మా యూనివర్సిటీలో బీద పడుగు బలహీన వర్గాల వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎందుకు కమ్యూనిస్టులు కోర్టుకు రాలేదు? ఎందుకు కమ్యూనిస్టులు అక్కడికి రాలేదు? ఎందుకు రాహుల్ గాంధీ రాలేదు? ఇలా చదివి వీళ్ళు చెప్తా ఉన్నారు. కమ్యూనిస్టులు తానా అంటే వీళ్ళు తందానా అంటారు. సింగిల్ డిజిట్ కన్ఫర్మ్ అయిన మేము అబద్ధాలు చెప్తే 1952లో మీ ఓట్ల శాతం 17 నాగేశ్వరరావు గారు, ఇలా మీ ఓట్ల శాతం 3-5% లేదు. మీరు సింగిల్ డిజిట్ లో ఉన్నారు. మీరు ప్రజలు మీ మాటల్ని నమ్ముతలేరు కాబట్టి 1952 నుంచి 2014 ఇట్లా వచ్చారు. ఇట్లా రాలే మీరు అన్నాడు పార్లమెంట్ లోపల. అందుకని అబద్ధాలు చెప్పుడు ఇప్పటికైనా మానేసేయండి. ఎక్కువ అబద్ధాలు చెప్తే వారు ఏదో అన్నారు నిజాలు అవుతాయని చెప్పి. అది కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి చేస్తా ఉన్నారు. 71 ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లు కమ్యూనిస్టులు కలిసి ఓ కుట్ర చేసుకొని కాంగ్రెస్కి అధికారం, కమ్యూనిస్టులకి మేధో సంపత్తి ఇందినటువంటి యూనివర్సిటీలను అప్పచెప్పేటువంటి ఒప్పందాన్ని ఇందిరాగాంధీతో చేసుకున్నారు. ఆ రోజు నుంచి కొనసాగిస్తూ వస్తా ఉన్నారు. అందుకనే ఇట్లుంది ఈ దేశ పరిస్థితి. రఘునందన్ గారు చెప్పండి, దూకుడు రోహిత్ వేముల కంటే ముందు 9 మంది చచ్చిపోయినరా? చచ్చిపోలేదా? సెంట్రల్ యూనివర్సిటీలో హైకోర్టు సుమోటో కేసు తీసుకుందా తీసుకోలేదా? దానికి చెప్పండి ముందుగా. రైట్, నాగేశ్వరరావు గారు చెప్పండి ఒక్క సెకండ్. చెప్పండి నాగేశ్వరరావు గారు. రఘునందన్ గారు, రఘునందన్ గారు, మీరు కాస్త ఏమంటారు విషయాన్ని మీ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి గావు కేకలుగా మాట్లాడితే అది నిజం కాదు. రోహిత్ వేముల గారి అంత ముందు కానీ ఎప్పుడు జరిగినా వాటికే చెప్తారు సమాధానం. మాట్లాడండి చెప్పండి నాగేశ్వరరావు గారు. రఘునందన్ గారు, మీరు మీరు చెప్పిందల్లా నేను విన్నాను. నేను చెప్పిందల్లా విన్నాను. మీరు ఆగ్రహం వద్దు. వాస్తవ విషయాలలో మేము సింగిల్ డిజిట్ కు వచ్చినందుకు మేము మరలా దాన్ని ఎలా పెంచుకోవాలో మేము ఆలోచిస్తాం. కానీ మీరు కాంగ్రెస్ పుణ్యమ అంటూ వారి అవినీతి పాపాల ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చారు. ఆ వచ్చిన అధికారాన్ని మీరు చెప్పిన అత్యాధాన్ని మీరు నిలబెట్టుకోండి. దాని నుంచి మీరు పడిపోకండి. అరే అరే రఘునందన్ గారు, నేను మీతో తగాదాగి రావడానికి నాకు గొంతుంది. కానీ వాస్తవ విషయం మేము సింగిల్ డిజిట్కి వచ్చినందుకు అది మేము మరలా తిరిగి విచారించుకొని ఎలా ముందుకు పోవాలో చూస్తాము. మీరు 2 సీట్లలో ఉన్న వాళ్ళు ఏం మాటలు చెప్పారో, మీ గుజరాత్లో చనిపోయిన ఆవులకి తోలు తీసినందుకు దళితుల మీద పాల్పడ్డారు. ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. మీరు చాలా ఓర్పుగా చెబుతున్నాను. ఆత్మహత్యలు లేకుండా మేము చేస్తామన్న మాట నిజం కాదా? నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను రఘునందన్ గారు, మీరు గందరగోళ పడబాకండి. మీరు అత్యాధిని చెప్పడం నిజమా కాదా? మీరు రైతులకు మేలు చేస్తామన్నమాట నిజమా కాదా? మీరు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఇనుప ముక్కలతో సింహాన్ని పెట్టి ఆ ఇనుప ముక్కలు అడ్రస్ లేకుండా పోయిన విషయము నిజం కాదా? మీరు ఢిల్లీలో మీరు ఓడిపోయిన మాట సిగ్గు శరం ఉంటే ఢిల్లీలో ఎందుకు ఓడిపోయారో మీరు దేశానికి చెప్పగలరు.
వ్యక్తిగతంగా మాట్లాడొద్దు తులసి రెడ్డి గారు. ప్రపంచ ఒక్క సెకండ్ రఘునందన్ గారు, ఒక్క సెకండ్, వ్యక్తిగతంగా వద్దు చెప్పాను, ఇద్దరికీ చెప్పాను, ఇద్దరికీ చెప్పాను. గెలవలేరు, నన్ను వాస్తవాలు కన్ఫైన్ కమ్మంటాడు. రోహిత్ వేమల కంటే ముందు 9 మంది చచ్చిపోయారు. ఈయన ఎన్నడైనా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చింది. మనకు పురాణాలలో ప్రపంచ చరిత్రలో కొందరు నాయకుల యొక్క తీరు చూస్తే వాళ్ళకు కొన్ని మంచి ఉన్నాయి, కానీ కొన్ని డీమెరిట్స్. లోకకంటకుడైన నరకాసురుడు, తెలిసిన మూర్ఖుడైన రావణాసురుడు, తెలియని మూర్ఖుడైన దుర్యోధనుడు, పిచ్చి తుగ్లక్గా పేరుగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్, నాజీ నియంత్రించినటువంటి హిట్లరు, వీళ్ళకు కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కానీ డీమెరిట్స్తో వాళ్ళు వచ్చేసి ప్రపంచంలో నోటిఫై అయినారు. ఆ విధంగా వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ సమాహారమే నరేంద్ర మోడీ గారు. ఒక మాటలో చెప్పాలంటే అమెరికా ట్రంప్ ఎంతనో, భారత్ ట్రంప్ వచ్చేసి నరేంద్ర మోడీ. మరి అమెరికా ఏమవుతుందో, అగ్రరాజ్యం హోదా కోల్పోతుందని చెప్పేసి భయపడుతున్నారు. ఆ విధంగా వాజ్పేయి గారితో సహా, జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు, మన్మోహన్ సింగ్ తోటి వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ భారత్ యొక్క స్థానాన్ని ఈయన అనాలోచిత చర్య వలన, ట్రంప్ ఆలోచన ధోరణితో ఏ విధంగా చేస్తాడని చెప్పేసి భయమేస్తుంది. మంచి జరిగితే సంతోషమే, కానీ ఎందుకో రివర్స్ అయిపోతుంది. అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తా బీజేపీ నాయకులు ఏ విధంగా కురుసభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటే భీష్మ ద్రోణ కృపాచార్యులు చూస్తూ ఊరుకున్నారో, ఆ విధంగా బీజేపీ అగ్రనాయకులు, బీజేపీ అనేక మంది నాయకులు మోడీ తప్పు చేసినప్పుడు తప్పని చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా ఉండడం అనేది, అది ఆ పార్టీకి మంచిది కాదు, దేశానికి మంచిది కానీ అభిప్రాయం. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేకపోతే మేము ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. ట్రంప్కు ప్రజలు ఓట్లేసారు, ట్రంప్ గెలిచిండు. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా 2013 అక్టోబర్లో పెడితే మీ నాయకుని పెడితేందుకు మీరు వారిపోయినారు. మావాడు బుడ్డోడు ఇంకా మెచ్యూరిటీ రాలేదు మావానికి, లేదు మేము ప్రధానమంత్రి అభ్యర్థికి ఇప్పుడు డిక్లేర్ ఏం వచ్చే ఎలక్షన్లకు ఆలోచిస్తామని పారిపోయింది మీరు, మీ పార్టీ. మీరు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయినరు. మిమ్మల్ని మీరు పాండవులతో పోల్చుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. నేను ఇందాకే చెప్పినట్టు ఒక నాణ్యాన్ని తీసుకుంటే రెండు వైపులు కనబడతాయి. తులసిరెడ్డి గారికి ఒకటే వైపు కనబడుతుంది, ఇంకొక వైపు కనబడతలేదు. దానికి మేము ఏం చేయగలిగింది లేదు. వారు చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే 2019 ఎన్నికలలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని మేము అడిగినాము, మీరు చేసుకుంటున్నారు. బీహార్లో మీరు తోక పార్టీగా పోయినరు, అయ్యా బాంఛన్ 20 సీట్లు ఇవ్వమని అడుక్కొని పోయినరు. ఉత్తరప్రదేశ్లో నిన్న కాక మొన్న దాకా అఖిలేష్ దొంగ, అఖిలేష్ నేర సామ్రాజ్యం, మహిళల హక్కులు కాలరాస్తున్నాడు, అఖిలేష్ను పారదొలితేనే ఉత్తరప్రదేశ్ బాగుపడుతుందని కాలుకు బల్పం కట్టకుండా మీ నాయకుడు తిరిగిండు. 3.5 నెలలు తిరిగిండు, 2.5 వేల కిలోమీటర్లు తిరిగిండు. మళ్ళీ ఇలా ఆయనకు బుద్ధి వచ్చిందా ఈయనకు బుద్ధి వచ్చిందో తెలియదు. నువ్వు నేను ఇద్దరం మంచుకున్నామని అంటే కాగుతున్నారు. చెప్పురు జనాలకి 3.5 నెలల క్రితం దాకా అఖిలేష్ షెడ్డౌడ్ అని ఉత్తరప్రదేశ్ గ్రామ గ్రామం తిరిగిందా తిరగలేదా కాంగ్రెస్ పార్టీ? అఖిలేష్కు హటావు, ఉత్తరప్రదేశ్కు బచావు అన్నారా అనలేదా? మరి ఆ అఖిలేష్లో ఏం మార్పు వచ్చింది? ఏం గొప్పతనం కనబడ్డదని తోక పార్టీ లెక్క వహించి అయ్యా కొన్ని సీట్లు ఇవి, ఏదో 10-20 సీట్లన్నా మేము గెలిచి రాకపోతామా? బీహార్ లెక్క ఎందుకు తోక పార్టీలాగా పోతున్నారు? మేము దుర్యోధనలం అయితే, దుశ్శాసనలం అయితే, మీరు నిజంగా పాండవులు అయితే
ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ లో నిజంగా మీ కాళ్ళ మీద మీరు నిల్చోలేని సోయి శక్తి దమ్ము ధైర్యం లేనోళ్ళు మీరు మా గురించి మాట్లాడతారా? మాది ధృతరాష్ట్ర పాలన, నువ్వు ఇండివిజువల్ గా పోటీ చేయి ఉత్తరప్రదేశ్ లో, నీకు పదవతయ మూడవతయ చూద్దాం. ఎందుకు ఇంకొంత తోక పట్టుకొని పోతున్నావు? ముందు దానికి సమాధానం చెప్పండి, మేము మాట్లాడతాం. ఒకప్పుడు బీజేపీకి రెండు ఎంపీలే ఉన్నారు, మాకు 42 ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు 284 వచ్చినప్పుడు 44 ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు 400 పైచిలుకు వచ్చిన ఆశ్చర్యం ఉంది, అది అర్థం చేసుకోండి. రెండవది, ఈరోజు మోడీ గారు కావచ్చు కానీ గతంలో మహోన్నత నాయకుడు వాజ్పేయి గారి నేతృత్వంలో మీరు ఇంత పవర్ఫుల్ ఉన్నారు, మేము అంత చెడ్డోళ్ళం, ఎందుకు ఉత్తరప్రదేశ్ లో మీరు నిన్న దాకా తిట్టిన అఖిలేష్ తోటి పొత్తెందుకు పెట్టుకుంటారో క్లారిటీగా చెప్పండి. మీరు మళ్ళీ చరిత్ర చెప్తే నేను మళ్ళీ చరిత్ర ఇక్కడ ఒక్క పాయింట్ అంతే. గతంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇండియా వెలిగిపోతుంది అన్నప్పుడే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే 2004 2009 వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మర్చిపోవద్దని చెప్తున్నాను. 2019 కూడా రిపీట్ కావుతుంది, చరిత్ర పునరావృతం కాబోతోంది. 2004 2009 2019 పునరావృతం కాబోతా ఉంది. కాబట్టి ఎక్కువ వచ్చేసి అతిగా ఊహించుకోవద్దు. ఒకప్పుడు 2 ఉండేది గుర్తు పెట్టుకోండి, మాకు 44 ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి మీకంటే 22 రెట్లు ఎక్కువ ఉన్నాం. కాబట్టి అంత ఆషామాషిగా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మదన్ గారు, నేను మళ్ళీ మీకు చెప్పకుండా మళ్ళీ చరిత్ర చెప్తారు తులసిరెడ్డి గారు. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్, అంత బలం ఉంది, 44 ఎంపీలు ఉన్నారు, సోనియమ్మ బతుకుంది, రాహుల్ గాంధీ గారు యువ నాయకత్వం ఉంది, ఉత్తరప్రదేశ్ లో నిన్నటి దాకా మీరు తిట్టిన ఆ అఖిలేష్ యాదవ్ వెనకాల మీరు ఎందుకు తోక పార్టీగా పోతున్నారు? ఎందుకు మీ బలాన్ని మీరు పరీక్షించుకోవడానికి మీకు ధైర్యం సరిపోతలే చెప్పండి. అఖిలేష్ భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని ఎందుకు కొట్టాలని చూస్తారు? నిజంగా మీకు చరిత్ర ఉంటే, నిజంగా మీకు చరిత్ర ఉంటే, నిజంగా మీకు బలం ఉంటే, ఎందుకు ఉత్తరప్రదేశ్ లో యూపీఏ సంకీర్ణమే, ఎన్డీఏ సంకీర్ణమే, ఎన్డీఏ ఎందుకు పెట్టుకోరు మిగతా వాళ్ళు మీరందరూ? రైట్, ఒకప్పుడు వాజ్పేయి గారు 16 పార్టీలు ఉన్నాయి, ఎందుకు పెట్టుకోరు? కాబట్టి ఎస్, ఇది ఎన్నికలే వచ్చేసి 2014 జరిగిన ఎన్నికలలో మాకు 282 అబ్సల్యూట్ వచ్చినాయి తులసిరెడ్డి గారు. మీరు చెప్తున్నారు కదా 2 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పరిపాలన చెడ్డది, దుర్మార్గ పరిపాలన, ఎందుకు మరి ఇండివిజువల్ పోటీ చేసేందుకు భయం అవుతుంది? చెడ్డోని ముందు మీరు మంచోళ్ళు కదా, పంచపాండవులు కదా, మీది నీతివంతమైన పాలన కదా, అఖిలేష్ దుర్మార్గుడు కదా, ఎందుకు దుర్మార్గంతో పొత్తు పెట్టుకుంటారు? ఎందుకు 2.5 కిలోమీటర్ బీజేపీని మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ, చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టుకున్నారంట? ఈ రోజు అక్కడ ఇక్కడ ఎందుకు అడ్డగవుతున్నారంట? వినండి, అది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు లేకున్నా మాకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, గౌరవిస్తా ఉన్నామని చెప్తున్నాం, అయినా మిత్ర ధర్మాన్ని గౌరవిస్తా ఉన్నాం, ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలతోటి సయోధ్యని కొనసాగిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. మేము మీలాగా నిన్నటి దాకా తిట్టి, నిన్నటి దాకా పాదయాత్రలు చేసి, నిన్నటి దాకా బూతు మాటలు తిట్టి ఆ ప్రభుత్వాన్ని దించమని ఇయ్యాలి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని అడుగుతున్నా. మీ బలం గట్టి ఉంటే 500 మమ్మల్ని గౌరవించండి అని చెప్తున్నారు. చెప్పినట్లు రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారని తెలియని పరిస్థితి. గతంలో శాశ్వత శత్రువు ఉండవు, శాశ్వత మిత్రుడు ఉండడు. ఇందిరాగాంధీ హయాంలో ఏ విధంగా ఉండింది, అదే విధంగానే మీకు 2 ఎంపీ సీట్లు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. గతంలో ఉదాహరణకితో తెలుగు రాష్ట్రాలు ఎత్తుకోండి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక లోకల్ పార్టీ ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి, గతంలో పోటీ చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు అధికారం వాళ్ళు చేజిక్కించుకున్నారు. అదే విధంగానే తెలుగు రాష్ట్రాలు ఎత్తుకుంటే ఉదాహరణకు మీ బీజేపీ ప్రభుత్వం తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ మీ పరిస్థితి ఏం చెప్పండి?
మీ ఓన్ గా నిలబడితే ఎన్ని ఇష్యూలు వస్తాయి అంటే వాళ్ళు విమర్శించారు. నేను మీరు విమర్శిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నా. దయవంచి ఏమంటున్నాను, ఆయన మాట్లాడిన ప్రతిదానికి నేను సమాధానం చెప్పాలంటే, బ్యాంక్ వాళ్ళని పోస్ట్ ఆఫీస్ వాళ్ళని దొంగలు చేసిరంటే మరి మీరు ఐఏఎస్ ఐపీఎస్ కూడా జైలుకు పంపించారు, ఎమ్మెల్యేలని మంత్రులు ఐఏఎస్ ఈ దేశంలో ఐఏఎస్ లో 900 మంది జైలు పాలయ్యారు, ఈ రాష్ట్రంలో 6 మాట్లాడారు కదా, నేను అట్లా దిగజారి మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం గురించి మాట్లాడు, మీకు ఏదైనా వచ్చింది 4 మాటలు చెప్పొద్దా అంటే జగన్ గారి మీద కేసులు పెట్టింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు కాబట్టి ఆయన కేసు ఫైల్ చేశారు. ఓటు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందా, చార్జ్ షీట్ ఫైల్ చేయలేదా, చార్జ్ షీట్ ఫైల్ అయిందా కాలేదా, చార్జ్ షీట్ ఫైల్ అయిందా కాలేదా, ఏం మాట్లాడుతున్నారు మీద పోయించారు కదా, మీరు రఘునందన్ గారు మాట్లాడుతున్నారు, మీరు స్వాగతించి జైలు పోయించిన తప్పు చేస్తే బంగారు లక్ష్మణ్ అధ్యక్షంగా పెట్టుకుని ఏమో చెప్తా ఉన్నారు. ఒకే ఒక విషయం అమ్మా, రఘునందన్ గారు కేంద్ర అధికారంలో ఉన్న బాధ్యత వహిస్తూ అదే 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 చెప్తాను, ప్రధాని ప్రసంగం ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏమి చెప్పారో అత్యాధ్యం తీసుకొస్తానని చెప్పిన మాటకి అనుకూలంగా వాస్తవాల మీద ఉంటే బాగుండేది. భారతీయ జనతా పార్టీకి ఉన్న అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ గారే ఒక మాట చెప్పారు ఇటీవల 2-3 సందర్భాలలో, ఈ దేశం రాష్ట్రపతి పాలన వైపు పోతుంది, వ్యక్తి నియంతృత్వం వైపు పోతుంది అనేటువంటి ఒక ప్రమాద సంకేతాన్ని మోడీ గారి గురించి దృష్టిలో పెట్టుకొని చెప్పిన విషయాన్ని రఘునందన్ గారు దాన్ని కరెక్ట్ చేసుకొని 5 ఏళ్ళు మంచిగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు, చెప్పిన మాట చెప్పినట్టు అమలు జరిపినందునే ఇవాళ అడవి పాలైంది కాంగ్రెస్ పార్టీ. అలా అడవి పాలు బీజేపీ కాకుండా కాపాడుకోవడం కోసం భావ సారూప్యతని భావాలని గౌరవించే పరిస్థితిని రాకపోతే అది దేశానికి అరిష్టం, దేశానికి ప్రమాదం. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ఉండాలని మోడీ గారి మాటల్లోనూ మోడీ గారి చేతల్లోనూ మోడీ గారి ప్రసంగాల్లోనూ ఉంటే మంచిదని అనుకుంటున్నాం తప్ప ఒక టీవీ డిబేట్ లో దేశాన్ని మార్చలేము. రాష్ట్రపతి ప్రసంగంలో కూడా బీజేపీ పరిపాలన సంబంధించి మెరిట్స్ అవే వస్తాయి, ఎన్నికల మేనిఫెస్టో ప్లస్ ఏం చేసింది ఈ సంవత్సరం, ఏం చేశారు గత 3 ఏళ్ళు ఏం చేశారు అనేది వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ ప్రధానంగా ఈ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వలన ఏమేమి ప్రయోజనాలు వచ్చాయి, ఇంత నల్లధనం వచ్చింది, ఈ విధంగా ప్రయోజనాలు జరిగినాయి అని దాన్ని కేటగారికల్గా చెప్పి ఉంటే బాగుండేది. రెండవది ఎన్నికల మేనిఫెస్టోలో, ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, ఓవరాల్గా దేశానికి సంబంధించి ఇదో ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ ఇచ్చాము, గత సంవత్సరం 2014-15 ఈ చేసాము దాన్ని కంటిన్యూ చేస్తున్నాము, 15-16 ఈ చేసాము కంటిన్యూ చేస్తున్నాము, 16-17 ఈ చేసాము, 17-18 ఈ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నదానికి క్లారిటీగా చెప్పుకుంటూ ఇది ప్రధానంగా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అనేది ఈ విధంగా లాభాలు జరిగినాయి, కొన్ని నష్టాలు జరిగిండొచ్చు, ఓవరాల్ జరిగిందని చెప్పేసి కేటగిరీలకు ఆ 2 పాయింట్లకు చెప్పి మిగతా న్యాచురల్గా వచ్చేసి ఇంకా అనేక అంశాలు కొద్ది సందర్భంగా కొంత స్కోత్కర్స్ ఉండొచ్చు, పన్నెండు ఉండొచ్చు, ఇవి రెండు ప్రధానమైనటి, ఈ రెండు పక్కన పోయి ఎంతసేపు కాంగ్రెస్ను అటాక్ చేయడమే మెయిన్గా వచ్చేసి 90% అటాక్, 10% ఆయన గురించి చెప్పుకోవడము, అంతే తప్పని చేసి బీజేపీ పార్టీ గురించి కానీ ఓవరాల్గా మేనిఫెస్టో గురించి కానీ ఇటీవల జరిగిన పరిణామాల గురించి కానీ
చెప్పలేదు, ఇవి చెప్పింటే బాగుండేది నా అభిప్రాయం. రాజ్యసభలో కూర్చొని వచ్చి తులసి రెడ్డి గారు ఇక వారు కూడా అట్లా చెప్తే మేము చెప్పగలిగేదే ఉండి. ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొచ్చి బడ్జెట్ లో రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారనేది నేను తులసిరెడ్డి గారికి చెప్పాల్సినటువంటి స్థితి నాకుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 6 ఇయర్స్ వారు రాజ్యసభలో ఉండొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోల గురించి బయట మాట్లాడుకుందాం, డిమానిటైజేషన్ గురించి టీవీలలో మాట్లాడారు, మీరు మాట్లాడారు, మేము మాట్లాడినాం, పార్లమెంట్లో మాట్లాడమంటే ఎవరు వారిపోయారో తెలుసు, లాస్ట్కి సభ అయిపోయేదాకా ఏం చేసారో తెలుసు, సభ అయిపోయే రోజు రాహుల్ గాంధీ గారు పోయి ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసిరో కూడా తెలుసు, అన్నీ అందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటున్నాను, సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడితే అది ప్రధానమంత్రి కుర్చీకైనా ప్రతిపక్ష నాయకుల కుర్చీకైనా చాలా బాగుంటుంది. నాగేశ్వర్ గారు నాకు సలహా చెప్పినారు, చాలా మంచిది. మేము కూడా వామపక్షాలకు సలహా చెప్పదలుచుకున్నాం. 17% ఎట్లయితే మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి ఎన్నికలలో ఉన్నారో మీరు నిజంగా ప్రజల పక్షాన పోరాడుండ్రి, అట్లా ఓట్లు తెచ్చుకోండి, సింగిల్ డిజిట్ని డబుల్ డిజిట్లకు తెచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది, వాగ్దానాలు నిలబెట్టుకోలేక అని అన్నారు కదా, సరే భారతీయ జనతా పార్టీ కూడా నిలబెట్టుకోకపోతే 2019లో ప్రజలు చూస్తారు. నాగేశ్వర్ గారు మీరు మాత్రం 1952 నుంచి ఏలాడు దాకా ప్రజల పక్షాన్ని ఉన్నారు కదా, జర 4 సీట్లు పెంచుకుంటే సార్ పార్లమెంట్లో మీకు కూడా బలం ఉంటుంది, అది మీకు మంచిది సార్. మా ఈపు మేము చూసుకుంటున్నాం సార్, మీ ఈపు మీరు చూసుకోండి. ఎందుకు 17% నుంచి 3%కి వచ్చినా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము ఆవుల్ని చంపినామా, ఆవు మాంసాలను తిన్నామా, గుజరాత్లో 4 సార్లు ఎందుకు అరణ్యంలోకి వచ్చినాము, మధ్యప్రదేశ్లో ఎందుకు వస్తున్నాము, రాజస్థాన్లో ఎందుకు వస్తాము, రేపు కర్ణాటకలో ఎందుకు వస్తాము, ఎల్లుండి తెలంగాణలో ఎందుకు వస్తాము అనేది మేము చూసుకుంటాం. నాగేశ్వర్ గారు మాకు శుద్ధులు చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు కూడా కొంచెం మీ పార్టీ పరిస్థితి గమనించుకుంటే మీకు మంచిది అనేది మా సూచన. ₹24,84,00,000 కుటుంబాలు ఉన్నాయి, దాంట్లో 12 లక్షల కుటుంబాలకు మాత్రమే మనం బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ దాని పద్ధతి ప్రకారం ఇంకా అభివృద్ధి చెందుతుండే దేశం మంది. ఇలాంటి పరిధిలో ఒక్కసారిగా మనం డిమానిటైజేషన్ చేసి అకౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తానే అరుదైన పరిస్థితి. ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మన రఘునందన్ గారు చెప్పినా, మేము చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఈరోజు జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగానే మీరు బీజేపీ ప్రభుత్వం 2015 అధికారంలోకి వచ్చినాక దాదాపు 114 లక్ష కోట్లు అంటే దాదాపు ఏంటంటే మొండి బకాయిలు దాదాపు 589,000 కోట్లు పన్నులు మాఫీ చేశారు. ఏంది పెద్ద పెద్ద వాళ్లకు అంటే రైతులకు కాదు ఇది మాఫీ చేసింది. ఏంది రుణాలు మాఫీ చేసినట్లు కాదు, మొండి బకాయిలు పెద్ద అంటే ఏంది వీళ్ళు కింగ్ఫిషరు ఇట్లాంటి వాళ్ళు ఉండరు కదా, అలాంటి వాళ్ళను మాఫీ చేశారు. అట్లా చెప్పుకుంటూ పోతే సామాన్య జనాలను ఇబ్బంది పెడుతూ పెద్దవాళ్ళను బయట వేస్తూ పోతున్నారు. అట్లా ఎత్తుకుంటూ పోతే మొండిపక్కాయలు కార్పొరేట్స్ వచ్చి 114,186 కోట్లు కార్పొరేట్స్ మాఫీ చేశారు. మదన్ గారు ప్రధాని ప్రసంగానికి గురించే మనం చర్చ జరుగుతా ఉంది, రాసుకొచ్చుకునే చెప్పాలనుకున్నారు, అదే చెప్పుకోదలుచుకున్నారు, వారు వేరే చెప్పదలుచుకోలేదు. పెద్దోళ్ళకి రక్షణ లేదు, అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. వారు చెప్పారు కదా దేశంలో ఖాతాలు లేని వాళ్ళు ఉన్నారని. మేము జూన్ 2014లోనే ఖాతాలు తీసుకుని ప్రారంభించినాం. 2 సంవత్సరాల తర్వాత మేము ఆలోచించేది 2 సంవత్సరాల ముందు ఆలోచించినాం. అదెందుకు కనబడతలేదు మీకు? మే 2016 మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు, జేబులలో పైసలు పెట్టుకొని కట్టలు పెట్టుకొని తిరుగుడు బంద్ చేయండి దేశ ప్రజలారా, కార్డులు వాడకానికి రండి అని మే 2016లో చెప్పారు. అదెందుకు వినబడలేదు మనకి? 76 కోట్లు మీరు 70 సంవత్సరాలలో చేయండి కాంగ్రెస్ పార్టీ. ఇది ఈ రోజు ఓపెన్ టాక్, రేపు మరే అంశం మీద ఓపెన్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్మెంట్. For more updates, please subscribe 99 TV Telugu.